Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc., or their promotion in any manner. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80-90% మంది పొగాకు నమ్ముతున్న వాళ్ళే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్ళే. ఖైని, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. Smoking causes cancer. Smoking kills. Drinking is injurious to health. Dhumapanam, cancer karakam. Dhumapanam, pranantakam. Madhyapanam, aarogyaniki hanikaram. ఫోటోలో చూస్తుంటావు, సినిమాలో చూస్తుంటావు, టీవీలో చూస్తుంటావు, ఏ ఫోన్లో కూడా చూస్తుంటావు. గంభీరంగా అడవిలో నడవడం చూసావా? జూలు దులిపి ఒంటరిగా కసితో వేటాటం చూసావా? ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా? 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 నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. వెరీ గుడ్ నర్సింహం. మనం అనుకున్నట్టు పబ్లిక్ గా నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేశావు. కానీ పర్సనల్ గా సీఎం నీకు కాకినాడ సిటీకి డిఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. థాంక్యూ సార్. కాకినాడ తీరం ద్వారా ఇండియాకి ఆయుధాలు వస్తున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. కానీ పోలీస్ రికార్డులోను కోస్ట్ గార్డ్ రికార్డులోను అలాంటి ఇన్ఫర్మేషనే లేదు. నువ్వు 6 మాసాలో సంవత్సరమో సిటీలో ఉండి తీర ప్రాంతాన్ని అబ్జర్వ్ చేయి. మొత్తం డీటెయిల్స్ ఏ రోజు నీ చేతికి వచ్చాయనుకుంటావో ఆ రోజు డిఎస్పీగా చార్జ్ తీసుకో. ఈ విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసు. కావాలంటే నీ భార్యకి మాత్రం నువ్వు చెప్పొచ్చు. ఇది నేను ఎవరితోనూ చెప్పదలుచుకోవట్లేదు. మొత్తం నెట్వర్క్ నా కంట్రోల్ తీసుకొచ్చి చార్జ్ తీసుకుంటాను.
చొరబడేరా అడ్డేలేని సింహం నే అంటుకుంటే ఆవిరిలా ఇంకునులే సంద్రం పెట్టకని వెంట పడి బండలి వచ్చే సింహం నే ముట్టుకుంటే మట్టి కూడా మెరిసే ఆని ముత్యం మేటి కరటాలతో ఆడాడే వాణిరా ఎంత లోతైనా ఇదే మొరగానిరా ఓరు అంటే పొంగిపోయే ఊరు మానిరా అరే అందుకే నా ఒంటిలోన కోపం ఉందిరా పల్లే పల్లే పల్లెలే పోలే 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 నువ్వెవరయ్యా? నేనెవరన్నది ముఖ్యం కాదు. సరుకు బోట్ నుంచి దించుతున్నారు, వెంటనే వస్తే పట్టుకోవచ్చు. చెప్పండి సార్, మీరు సరుకు దించుతున్న విషయం ఎవరో స్టేషన్ ఫోన్ చేసి చెప్పాడయ్యా. వాడు అక్కడే ఉంటాడు, వదలకండి, పట్టుకోండి. మనం సరుకు దించే విషయం ఎవడో పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పాడురా. ఎస్ఐ ఫోన్ చేశాడు, వాడు ఇక్కడే ఉంటాడు, పట్టుకోండి, వెళ్ళండి రా, వెళ్ళండి. అదిగో వాడే అయ్యాడు, బైకులు తీసుకురండి. బోట్లకు ఎక్కించండి రా.
90 కోట్లు విలువ చేసే సరుకు ఇంతమంది దున్నపోతులా ఉన్నారనేగా నమ్మి పడుకున్నాను. మనిషిని చూసి దెబ్బలు తిని వాడిని వదిలేసి వచ్చారు. కాదు బాయ్, నేను సరుకు ఎక్కించి అక్కడే ఉండిపోయాను. మన వాళ్ళు కొంచెం ఆదపరిచారు. అలా అనడానికి సిగ్గులేదు. కృష్ణపట్నం నుంచి విశాఖపట్నం వరకు సముద్ర తీరం మొత్తం ఇంతవరకు మన కంట్రోల్లో ఉంది. ఎవడై ఉంటాడు? ఒక్కడు 10 మందిని కొట్టాడంటే అది వాకలిపూడి డేవిడ్ అయి ఉండాలి. ఎలా చెప్తున్నావు? వాడు ఇంతకు ముందే మనకు తెలియకుండా 2 సార్లు సిల్లో నుంచి సరుకు దింపాడు. అందుకే వాడి మీద అనుమానంగా ఉంది. వాడిని వదిలిపెట్టకు ఏసై. తక్కిన వాళ్లకి భయం వచ్చేలా సాక్ష్యంతో ఏసై. ఇదిగో చూడు సహాయం, నాకు దానికి ఏ సంబంధం లేదు. నేను రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదురా. చెప్పాల్సిన అవసరం నీకు లేదు, నేను ప్రాణాలతో వదలాల్సిన అవసరం నాకు లేదు. వాడు రాయికి కట్టేసరేట్రా. నేనేమి చూడలేదు, నేనెవరితోనూ ఏమి చెప్పును. ఈ సహాయం గురించి కాకినాడ మొత్తం తెలియాలి. నువ్వు చూసింది వెళ్ళి అందరితోనూ చెప్పు. దరిద్రుడా, ఈ కుక్కలేరా, ఎవడు కొచ్చిన పేపర్ దొంగిలించాడో వాడి వాసన పసిగట్టి పట్టుకుంటా. ఏంటది ఇవి వాసన పసిగడతాయా? మరేంటి నీకు మళ్ళీ బట్టి కొట్టుకెళ్ళి దమ్ము కొడతాయా? దెబ్బమ్ము కూడా. దాసు ఏంటో కుక్క నన్నే చూస్తుంది. కనీసం కుక్కలైనా మిమ్మల్ని చూసినందుకు సంతోషించండి సైన్స్ టీచర్. టెన్షన్ పెట్టకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. కమ్ ఆన్ జానీ, లెట్స్ గో అండ్ సెర్చ్ ద థియేటర్. నాకెందుకో ఇవి కనిపెడతాయా అని సందేహంగా ఉంది. ఎరా పంచి కట్టుకున్నావు, డ్రైర్ వేసుకున్నావా? గాలి కొదిలేసా? నువ్వు గాలి కొదిలేసిన వాటిని ఇవి గట్టిగా పట్టుకోగలవు. జాగ్రత్త. దాసు ఉదయం నుంచి నీ కుక్కలు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ వాసన మాత్రం కరెక్ట్ గా పసిగట్టేసినాయి. ఈ రోజు నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టుకుపోయినా పర్లేదు, 3 కుక్కల్ని రాళ్లతో కొట్టి మరీ చంపేస్తా. దాసు లోపలికి 2 కుక్కలేగా వెళ్ళాయి. 3వ కుక్క నీవేరా? కుక్క నీ మురుగుడికి అవి 3 అవుతాయిపోయాయి. ఎన్సీసీ మాస్టర్ ని పిలవండాయా. సార్, హెడ్మాస్టర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఏంటి మీసాలోడు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాడు? కనిపెట్టేస్తాడేమో. మిలిటరీ వాళ్ళే వచ్చినా ఏం చేయలేరు. క్వశ్చన్ పేపర్ లెక్క తగ్గలేదు, స్కానర్ ఆన్ అవ్వలేదు, జెరాక్స్ కాపీ తీయలేదు, చేత్తో రాసే అవకాశమే లేదు. మొబైల్ ఫోన్ తో ఫోటో గాని వీడియో గాని తీసు. ఫోటోలు వీడియోలు తీయడానికి కదా ఏమన్నా కాజల్ అగర్వాల్ కాజల్ రహస్య శిల్పమా? మేడం, కొత్త క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళకి చీర కట్టుకోవడానికే లేట్ అవుతుంది సార్. ఇవన్నీ త్వర. రేయ్, 1 అవర్ అవుతుంది సార్. ప్రొసీడ్ సార్. మీరు ఒకప్పుడు పోలీస్ గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతో సీరియస్ గా వెతుకుతుంటే నాకు భలే కామెడీగా ఉంది సార్. ఇక్కడ నుంచి ఒక కొచ్చిన పేపర్ నొక్కేసి కప్పనూరు ఫిజిక్స్ మాస్టర్ న్యూస్ పేపర్ లో పెడతాను, దాన్ని మీరే కనిపెట్టినట్టు అక్కడ నుంచి తీయండి. ఎందుకు బల్లి? నా వల్ల మీకు పేరు వస్తుంది, మీ వల్ల నాకు బీరు. ఏక్ తప్పట్ మార్ మారేతో దాన్ టుకడా హో జాయేగా. టుకడా అంటే హిందీలో పకోడా. పళ్ళు రాలగొడతాన్నాను రబ్బల్లి. ఏమైంది? తిన్నగా వెళ్లి మదన్లాల్ మామ, భజన్లాల్ బ్రదరు, కీర్తిలాల్ కూతురు, పింకిలాల్ ని లైన్ లో పెట్టి ఓ వారం రోజులు తిండి తిప్పలు లేకుండా నిద్ర పోనవ్వకుండా దాన్ని కూర్చోపెట్టి హిందీ నేర్చుకుంటాను రా బూందీ మా.
వచ్చిన పేపర్ కనిపించకుండా పోయినందుకే మేసాలోడు షర్ట్ చిరిగి అలా రొమ్మిరుచుకుని నించున్నాడే. ఇంకా కూనీ కేసు అయితే బనేన తిరిగిపోగలరు. ఎందుకు అలా జుట్టు పెంచావు? అది రేపు హెయిర్ కట్ చేసుకురా. అలాగే సార్. సార్ వచ్చిన పేపర్ కొట్టేసిన వాడిని పట్టుకోమంటే ఇలా జుట్టు పెంచిన వాడిని స్నానం చేయని వాడిని పళ్ళు తోన వాడిని పట్టుకుంటున్నారే. హాయ్ సత్య. హాయ్ సత్య. హాయ్. ప్రిపేర్ అయిపోయావా? ప్రాక్టికల్సే కదా, ఎప్పుడో చదివేశాను. సత్య సార్, త్యాగరాజు వాళ్ళ అన్న కూతురు కోరి కొరివిని కొరియర్ లో తెప్పించుకుని గోకున్నట్టు వద్దు సార్. కొత్తగా కళ్ళద్దాలు పెట్టుకొచ్చావేంటి? నా కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది, ఆర్డర్ చేశాను. ఏ సార్, స్కూల్ కి కళ్ళద్దాలు పెట్టుకురావడం తప్పా సార్? క్వశ్చన్ పేపర్ దొంగిలించడం తప్పు. మీ క్వశ్చన్ పేపర్? ఓ యెస్టర్డేస్ మ్యాటర్ సార్. ఐ యామ్ బ్రిలియంట్ స్టూడెంట్ సార్. ఆల్రెడీ మీ గురించి లేని ఉన్నట్టు చెప్పానమ్మా. ఆఫీస్ లో ఉన్న క్వశ్చన్ పేపర్ ని నీ మొబైల్ ఫోన్ తో దొంగతనంగా ఫోటో తీసావు, అప్పుడే నీ కాంటాక్ట్ లెన్స్ మిస్ అయ్యింది. అది నాది కాదు సార్. ఐ ఇది బోషన్ లా -0.75 షార్ట్ సైట్ 15 days యూజ్ ఇన్ త్రో కేటగిరీ. క్రిసెంట్ ఆప్టికల్స్ లో నువ్వు యూజ్ చేసేదని కన్ఫర్మ్ అయింది. నిన్నే 4 pairs ఆర్డర్ చేశాను. ఇదిగో ఆర్డర్ కాపీ. ఎవిడెన్స్ అదృశ్యం. సారీ సార్. ఇదే నువ్వు చదివే లక్షణమా? మా కంప్యూటర్ సైన్స్ మేడం క్లాస్ లో ఉన్న అందరినీ మాస్గా ఫెయిల్ చేస్తానని బెదిరించారు సార్. అందుకే నేను క్వశ్చన్ పేపర్. డోంట్ గివ్ సిల్లీ రీజన్స్. నీ వల్ల మొత్తం స్కూల్ కే చెడపేరు. హెచ్ఎం కు చెప్పి ప్రేయల పనిష్మెంట్ ఇప్పిస్తాను. టీసీ ఉచ్చారణ చేస్తా. సార్ నిజంగా ఈయనకున్న బుద్ధి బలానికి బోధి ధర్ముడు వచ్చి బోకే ఇవ్వచ్చు కదా. షట్ అప్. మ్యామ్, 12th స్టాండర్డ్ బి సెక్షన్ సత్యవాడి క్యుములేటివ్ రికార్డ్స్ ఇవ్వండి. నన్ను కొట్టినా పర్వాలేదు, పనిష్ చేసి టీసీ ఇచ్చారని బాబాకి తెలిస్తే చంపేస్తాడు. బ్రహ్మ భుజ చేసి మలమ్మ పది భాసి సిమర సుభీయూతి కృష్ణరాయని కీర్తి మాధ్యమూలరి సీనియర్ ఇంటర్ సత్య. కమ్ ఫార్వర్డ్. సత్య కమ్ హియర్. స్టూడెంట్స్, ఈరోజు సత్య బర్త్డే. అందరూ విష్ చేయండి. సార్ 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 సార్, ఇదే పిల్లాడైతే పనిష్మెంట్ ఇచ్చేసేవారు. పాప పప్పర పనిష్మెంట్లా పెట్టుబడిలాడుతుంది కాబట్టి పాట పాడి పక్కకు పంపేశారు. ఎందుకు రాబల్లి, పనిష్ చేద్దామనే రికార్డ్స్ అన్ని తీసి చూశాను, అప్పుడే ఈ రోజు తన బర్త్డే తెలిసింది. కాంటాక్ట్ బాగుంది, ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అవుతుంది. అంత మాత్రాన దొంగిలించడం తప్పు కదా సార్? దొంగిలించడం తప్పైతే ప్రేరేపించిన వాళ్ళది తప్పే. ఆమెను పనిష్ చేస్తే టీచర్ ని పనిష్ చేయాలి. బర్త్డే రోజున ఎందుకులే అని ప్రేయర్ల బిచ్చి విష్ చేశాను. అచ్చరే, నాకెప్పుడు బోట్ నడపడం నేర్పిస్తావు? ఎప్పుడు మీ ఏరియా చూపిస్తావు? సార్ చూపించడానికి ఏమన్నా చికాగోనా సార్? ఎక్కడ చూసినా చిల్లులు పడ్డ పనికిరాని పడవలు, అక్కడక్కడ చిల్లర గొడవలు, సముద్రం అంతా ఉప్పు, ఊరంతా కంపు. ఇదే సార్ మా ఏరియా. సార్ బాంబులుంటే జాగ్రత్త, పేలే కాదు అంటుకుని. సార్ అడుగో, అక్కడ గుండు గీసిన గండు పిల్ల ఉన్నాడే, వాడే సహాయం. రాయి కట్టి సముద్రంలోకి తోసి చంపే టెక్నిక్ వీడే కనిపెట్టాడు సార్. ఎవరంటే ఇవన్నీ చేస్తున్నాడు? బాయ్ సార్, అదే ఆ కొంగ ముక్కోడు, కాకినాడ సాల్ట్ కింగ్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మడిచి ఆడు చంకలో పెట్టుకున్నాడు సార్. కానీ వీళ్ళందరినీ భయపెట్టేవాడు ఒకడున్నాడు సార్, త్యాగరాజు. ఎవరా త్యాగరాజు? అదే మన స్కూల్ కి బెంజ్ లో ఓ రేంజ్ లో వస్తుంటే సత్య, వాళ్ళ బాబాయ్ సార్. షిప్పులు, కంటైనర్లు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ మనిషి నిజాయితీ పరుడు, నికార్స్ అయినాడు సార్.
టైం సార్. 1 అవర్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. సార్, సెంట్రల్ మినిస్టర్. ఏమిటి త్యాగరాజు, ఉదయాన్నే వాకింగ్ చేస్తుంటే డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి సార్. కృష్ణపట్నానికి మచిలీపట్నానికి మధ్యలో కొత్తగా హార్బర్ పెట్టడానికి ప్రపోజల్ వచ్చింది. 6 నెలల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. రేటు తక్కువగా ఉన్నప్పుడే ఆ ఏరియాలో 500 ఎకరాలు బ్లాక్ చేసి పెట్టు. అటు చూడవయ్యా, అందరూ ఒకవైపు నడిస్తే ఇతను ఎదురుగా నడుస్తున్నాడు చూడు. హాయ్ వాక్కు వచ్చాను. రెండుసారి వెళ్ళిపోదాం, త్యాగరాజు బాయ్ కలిస్తే గొడవలే. చెప్పడానికి ఈ ఊర్లో ఎవరికి ధైర్యం ఉందిరా? మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. రే, ఆ బాడీ ఎత్తండి, ఎత్తండి. రే, ఆ బుర్ర తీసుకురండి, తీసుకొచ్చి పోయండి ఇక్కడ. త్వరగా రే, పోయట్రా ఇక్కడ త్వరగా. భోజనమైందా నాన్న? అయిందమ్మా. ఉద్యోగం కోసం టౌన్ లో ఉంటున్నావు, సరే రాత్రికైనా ఇంటికి రావచ్చు కదా? కొంచెం పనుందమ్మా, ఆదివారం వస్తారుగా. టౌన్ లోనే కదా మన కొట్టున్నది, ఒకసారి నాన్నని చూసి రావచ్చు కదా. అలాగేమ్మా, వెళ్తాను. ఏమండి, మాట్లాడండి. ఎవరు? మన అబ్బాయి అండి. తర్వాత మాట్లాడతాను. మాట్లాడండి. ఎవరమ్మా? నాన్న. మాట్లాడనంటున్నారా? అదేం లేదురా. పర్వాలేదమ్మా, ఉంటాను. ఒక్క మాట, ఎలా ఉన్నావని అడగచ్చుగా. కానీ కానీ మాట్లాడదాం. ఆడతనమా చూడతరమా? చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు, ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నా? మరి ఏం చేయమంటావురా, ఈ బళ్ళో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రయ్య లేనోడు భూగోళం టీచర్. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరు 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్ళి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అవ్వచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. ఎలా, నువ్వు నన్ను ఎలా అనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా, ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభు ఆ తండ్రి తెలుసుకో నేను చేసిన తప్పులను మన్నించమని వేడుకొనుచున్నాను. నర్సింహం, ఎలా ఉన్నావు? ఏం జరుగుతోంది? కోస్టల్ ఏరియా ఫుల్ గా టైట్ గా సర్వేలెన్స్ చేస్తున్నాం సార్. మనం అనుకున్నట్టుగా ఆయుధాలు స్మగ్లింగ్ జరగడం లేదు, వేరే ఏదో జరుగుతోంది. మన డిపార్ట్మెంట్ లోనే చాలా మంది తప్పు చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్లాన్? డిపార్ట్మెంట్ లో జరిగే అన్ని విషయాలు నాకు తెలియాలి సార్, అందుకని పురుషోత్తమ మిషన్ లో నాకు హెల్ప్ గా ఉండి ఎస్ఐ గా ప్రమోట్ అయిన జమదగ్నికి దామోదర్ కి ఇక్కడ పోస్టింగ్ ఇస్తే నాకు యూస్ఫుల్ గా ఉంటుంది సార్. వెంటనే ఇస్తాను. థ్యాంక్ యూ సార్. తర్వాత నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? లేదు సార్, నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. పెళ్లి కాలేదా? పెళ్లికి పర్మిషన్ అడుగుదామని కావ్యం తీసుకుని ఊరికి వెళ్ళాను. నేను ఉద్యోగం మానేశానన్న కోపంతో మా నాన్న పెళ్లికి ఒప్పుకోలేదు, నాతో మాట్లాడడం మానేశారు. సారీ నర్సింహ. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బై, మూవ్.
సార్ ఇందాక స్టూడెంట్స్ తో బాయ్ ఏ మూడ్ బీచ్ ఏ మూడ్ అన్నారుగా, బాయ్ తో బీచ్ కి వెళ్తే అసలు మూడ్ ఎలా వస్తుంది చెప్పండి. ఎందుకు బల్లి హిందీ కమాండర్ దున్నా? ఓ హిందీయా, ఏక్ తో తీన్ చార్. ఆ తర్వాత ఏంటో నేర్పలేదే పింకిలా. దాసు ప్రేయర్ కి టైం అయింది, జెండా గిరడానికి ఏర్పాటు చేయి. ఆ ఓకే సార్. ప్రతీకారాన్ని బడి పిల్లల మనసుల్లో ఎందుకు నాటుతారు? వీడు కాకి చొక్కా వేసుకుని ఖడ్గం రోగం కదా. స్కూల్లోకి వచ్చి గొడవ చెప్పరా, వీళ్ళని బండిలోకి ఎక్కించండి. అవును గాని వీళ్ళని ఇలా రక్తం కారేటు వేరే కుమ్ముడు కుమ్మేసింది ఎవర్రా? నేనే. నువ్వేమన్నా స్కూల్ మాస్టర్వా, కుస్తీ మాస్టర్వా? ఏ లెవెల్ ఎరక తీసావు? ఇలా చూడండి, వాళ్లే ముందు స్కూల్లోకి వచ్చి మా టీచర్ తో మర్యాద లేకుండా స్టేషన్ కు వచ్చి చెప్పండి సార్. నేను ఒక ఎన్సీసీ మాస్టర్, నన్ను అరెస్ట్ చేయాలంటే మినిమం ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఒక ఆఫీసర్ రావాలి, లేదా ఎన్సీసీ బెటాలియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫీసర్ పర్మిషన్. మీరు ఎన్సీసీయో ఎస్ఎస్సీయో అదంతా నాకు తెలియదు. వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, బండి ఎక్కించాను, మీరు వాళ్ళను కొట్టారు, బండి ఎక్కండి. అయ్యో ఏయ్ గుంప మొహం, నువ్వేనా పోలీసులు ఫోన్ చేసి పిలిపించింది? ఆ రోజే నీకు టీసీ ఇచ్చి స్కూల్ లోని సర్వీస్ ఉండాలి. ఆయన ఫోన్ లేని వదిలేస్తే నువ్వు పోలీసులు పట్టించావు కదా. లేదు దాసు, నేను కావాలని. నువ్వు కావాలని చేసావు. మేసాలోడు బయటికి రాని, నీ బుర్ర మీద బకెట్ బోర్లించి భరతనాట్యం ఆడిస్తాను, రాని.
నువ్వే పోలీసులకు ఫోన్ చేసావా? సారీ సార్. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్ గా ఉండగా నువ్వెందుకు ఫోన్ చేసావు? లేదు సార్, ఆ రౌడీల వల్ల మీకేవీ కాకూడదనే భయంతో. గుడ్. ఒక ప్రాబ్లం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అని ఇలా ఆలోచించడం మంచిది. యో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఈ ఇంటెలిజెన్స్, ఐ అప్రిషియేట్ దట్. కీప్ ఇట్ అప్ సత్య. నాకోసం వెయిట్ చేస్తుంది. కావ్య. Yes, Daddy. డ్రైవర్ ముచ్చారావు తన కూతురు పెళ్ళని సంతోషంగా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళాడు, కానీ నేను సంతోషంగా లేను. నా కూతురు పెళ్ళెప్పుడో నాకే తెలియడం లేదు. ఒక ఆరు నెలలు వెయిట్ చేయమని నరసింహన్ చెప్పారు నాన్న. నో వే, నేను ఇప్పుడే రాజోలు వెళ్తున్నాను. పెళ్లికి ఎందుకు ఒప్పుకోవట్లేదని వాళ్ళ నాన్నగారిని సూటిగా అడుగుతాను. నాన్న ప్లీజ్. నరసింహానికి ఇన్ఫార్మ్ చేయి. రే భద్రాచలం పండాపు. అలాగేనండి. కావ్య, మీ ముందు పెళ్లి మాటలు మాట్లాడితే బాగుండదు. నేను అమ్మ వెళ్ళి మాట్లాడొస్తాం, మీరు ఇంటికి వెళ్ళండి. సరిగ్గా చెప్పారయ్యా. అక్కడ జరిగేదంతా నేను లైవ్ గా వీడియోలో చూడాలి. ఓకేనా? అక్క రెడీ. నన్ను నా కుటుంబాన్ని గౌరవించి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏమిటి పిల్లలిద్దరు వచ్చినప్పటి నుంచి లప్పు డప్పునే చూస్తున్నారు? అవ్వా, ఇది ల్యాప్టాప్. అమ్మాయి పెళ్లి త్వరగా చేయాలనే ఆశతో హడావిడిగా బయలుదేరి వచ్చేసాను. ఏమిటమ్మా, సినిమా చూస్తున్నారా? అవును తాతయ్య. అందరూ మౌనంగా ఉన్నారేంటి? అవును, మీ పచారీ కొట్లో సరుకులన్నీ సైకిల్ లో డెలివరీ చేస్తారా లేకపోతే వ్యాన్ లో సప్లై చేస్తారా? సంబంధం మాట్లాడడానికి వచ్చావా, సరుకులు కొనడానికి వచ్చావా? లేదు, అందరూ సైలెంట్ గా ఉన్నారు కదా, ఏదైనా ఫిలప్ చేద్దామని. అక్క బా సైలెంట్ గా ఉన్నారండి, ఏదైనా మాట్లాడమను. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఏమన్నా మాట్లాడు. నేను ఫుల్ గా ఆర్గ్యూ చేశాను కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఊరికి కథలు చెప్పకం. నువ్వు అక్కడ చేతులు కట్టుకుని సైలెంట్ గా అవ్వ పక్కన నించున్నావు, నేను చూస్తూనే ఉన్నాను. ఎక్కడ ఎక్కడి నుంచి
అమ్మ మొబైల్ నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. మా అబ్బాయి పోలీసు ఉద్యోగంలో ఉండుంటే ఈ సంబంధాన్ని సంతోషంగా చేసుకునేవాణ్ణి, కానీ వాడి పరిస్థితి బాగాలేదు. ఇందులో ఏముంది, ఇండియా సైకిల్స్ లాగా ఇండియా ట్యూబ్స్ అని కాకినాడలో కంపెనీ స్టార్ట్ చేసి అల్లుడు గారిని ఎండిగా కూర్చోబెడితే 100 మందికి ఆయనే ఉద్యోగం ఇస్తాడు. ఈ పరిస్థితి రాకూడదని అనుకున్నాను. నా కొడుకు నా మాట వినకపోయినా పర్వాలేదు, నా కొడుకు కనే ఉండనివ్వండి. ఇక మీరు వెళ్ళచ్చు. అమ్మా, నా మీద కోపమా? ఎవరూ పట్టించుకోకపోతే నేనేం చేయగలను చెప్పు. కొద్ది రోజులేమ్మా, అన్ని సర్దుకుంటాయి. ఏమైంది? అయ్యో ఓకే, కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేయొచ్చు కదండి. బెల్లు కొట్టేలే తాళ్ళే చుట్టేలే పిల్లని ఇల్లే ప్రేమ బిల్లే కొట్టేలే కాళ్ళే చుట్టేలే. ఎవడ్రా ఇంత గట్టిగా తేంచింది? ఏం డాన్స్ ఓవర్గా ఉంది? లవ్ కమింగ్ సార్, లెగ్స్ రెండు డాన్సింగ్ సార్. నీకు లవ్ వచ్చిందా? లేకపోతే కొవ్వు వస్తుందా? టూ లెట్ బోర్ తగిలించిన హృదయంలో ఓ అమ్మాయి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఎంటర్ అయిపోయింది సార్. వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్. తను ఎంత బాగుంది సార్! తనే సార్ నాకు డాష్ ఇచ్చిన డార్లింగ్. అయ్యో అరేబియన్ గుర్రం. గుర్రాన్ని ఎవరైనా టీవీలో చూస్తుంటారు, సినిమాల్లో చూస్తుంటారు, జూలో చూస్తుంటారు, అంతెందుకు, రేసుల్లో కూడా చూస్తుంటారు. ఇలా చుడీదార్ వేసుకుని ఎదురుగా రావడం చూసారా? వంగ తోటలోకి తీసుకెళ్ళు, కిస్సిస్తే ఓ నెల వరకు నిద్ర పట్టదు. హాయ్ వస్తున్నా. ఈయనేమైపోయాడు? ఏంటి ఇక్కడ? ఊరికి బయలుదేరుతున్నా, అందుకే నీకు చెప్పేసి వెళ్దామని వచ్చాను. అయ్యయ్యో, సమస్యను సమోసాలా కొని తెచ్చుకున్నాను. కవ్య, నా మీద కోపంగా లేదుగా? లేదు. కొంచెం కూడా లేదా? నువ్వంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అడగబోవడమూ లేదు. ఏ? బికాస్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. పరలోకమునందున్న ప్రభు, ఆ తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటినీ మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ఎన్సీసీ మాస్టర్ కావలసిన భార్యని అరేబియన్ గుర్రమని అసభ్యంగా మాట్లాడిన నన్ను కనికరించి కనికరించి కాపాడమని వేడుకొనుచున్నాను. దేవా, నాయన, ప్రభువా, తండ్రి, అయ్యో నన్ను కనికరించి మన్నించి. చిచ్చి, ఇత్తలాగిన ప్యాంక్ ఉండలేదేంటి? బెల్ట్ బలంగా పెట్టుంటాడు. ఇంకా డానీ నుంచి ఫోన్ రాలేదట్ర, తప్పకుండా వస్తుంది. అలాగే భాయ్. అన్నా, ఎవరో నా డానీ? మనందరికీ దేవుడ్రా, ఈ సముద్రానికి కింగ్ రా డానీ. సొంత షిప్ లో సరుకు తీసుకెళ్లి ఒక్కో దేశానికి సప్లై చేసి కోట్లు సంపాదిస్తున్నాడు. మన ఊరికి వచ్చాడన్నా? ఏయ్, 12 ఏళ్లుగా ఏ దేశ తీరంలోనూ దిగలేదు. షిప్ లోనే సేఫ్టీగా ఇంటర్నేషనల్ బార్డర్ లో తిరుగుతున్నాడు రా. ఎన్నో దేశాల పోలీసులు వాడిని వెతుకుతున్నారు రా. వాడిని చూడడం ఒకటే, ఆ యముని
Australian Corps. You tried to catch me. You see, one day I'll come to Australia and start my drug business. No, never. Even if we die, we won't let you enter Australia. After you die, how can you stop me? Stop me, man! Stop me! You're dead! Who am I? King of the Indian Ocean! డానీ నుంచి ఫోన్ వచ్చిందట. ఓయ్ సార్, ఎక్కడ దించాలి? గొల్లప్రోలు గోడౌన్ లో దించు. సార్, జమదగ్ని ఎక్కడ డ్యూటీ? గొల్లప్రోలు రోడ్ కి డ్యూటీ కని వెళ్ళాను సార్. సడన్ గా డిఎస్పీ ఫోన్ చేసి ఈ రోజు నీకు డ్యూటీ లేదు, స్టేషన్ కి వెళ్ళిపోమని చెప్పారు సార్. అందుకే తిరిగి వచ్చేసాను సార్. ఓ ఓకే. హలో, ఏంటి సార్? సహా ఇంట్లో ఉన్నారేమో ఒకసారి చూసి చెప్తావా? అయ్యయ్యో, చిన్న మ్యాటర్, చూసి చెప్పు సార్. ఆ గుండిగాడు ఇంట్లో లేడు సార్, సముద్రంలోకి వెళ్ళాడేమో. సరే. ఏరియాలో ఉన్న చర్చ్ ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేయి, ఓ పరిమిత ఆయన కలవాలి. కలవడానికి వాడు ఏమైనా పెద్ద కలెక్టర్ చెప్పండి. మోహన్ చూస్తే 3 రోజులు నిద్ర రాదు. వద్దు సార్. ఏయ్ ఫాదర్కి నీకు ఏంటి ప్రాబ్లం? ఆయన అంగీని పొరపాటుగా నా లుంగి అనుకుని సైకిల్ తుడిచేసాను సార్. సరే, ఒక రోజు కలిసి క్షమాభిక్ష అడగచ్చు. క్షమాభిక్ష ఒరే రిక్షా అడగడానికి ఆయన గారికి ఏమైనా సీడీ కొట్టుందా? ఏరా బల్లి, నిన్ను కొట్టడంలో తప్పలేదు రా బల్లి. సార్, నేను సచిన్ మాట్లాడుతున్నాను సార్. స్కూల్ టైంలో ఏంటి? సార్, నేను స్కూల్కి వచ్చేటప్పుడు 4 రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు. ఏంటి? మేడపాడు చర్చ్ దగ్గర ఉన్నాను సార్. కాకినాడలో మొత్తం 3 క్లైమేట్లేనయ్యా. ఎండ ఎక్కువగా ఉంటుంది, ఎండ తీవ్రంగా ఉంటుంది, ఎండ దారుణంగా ఉంటుంది. మీ ఫైల్స్ కంప్లైంట్ ఇక్కడ వద్దు, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఎక్కువ చెప్తాను. కిడ్నాపింగ్ కేసు సార్, స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం మంచిది సార్. రాజమండ్రి స్టేషన్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయి. నేను బైక్ వెళ్తాను, పోలీసులు రగం తీసుకురా. అలాగే సార్. నీ గన్ ఇవ్వు సార్. గన్ ఎలా ఇవ్వ? ఏం పర్వాలేదు, ఇవ్వు. ఎవరైనా ఉన్నారా? ఏమైంది? ఏయ్ సత్య, ఏయ్ ఏం మాట్లాడవే సత్య. ఎవరు కిడ్నాప్ చేశారు గుర్తుపట్టగలవా? సో నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు సో. కిడ్నాప్ చేశారని నేను అబద్ధం చెప్పాను సార్. ఎందుకు అబద్ధం చెప్పావు చెప్పు. మీతో ఒంటరిగా మాట్లాడాలని. దేనికి ఒంటరిగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఐ లవ్ యు సార్. ఏయ్ నీకెవరా పిచ్చ? చదువుకున్న దానివేగా ఏమైందని బెదిరిపోయి వచ్చాను. కాకినాడ డిస్ట్రిక్ట్ మొత్తం
పోలీస్ మైకులు ఈ పడికి మారుబోగట్టాయి. అదిగో చూడు, బుద్ధి లేదు. సరే చెయ్యి, నువ్వు త్వరగా చెయ్యి తీసివో. కూర్చోడు, చేయలేకరాడని పోలీసులతో చెప్పావు. దేవుడు దేవులను క్షేమంగా ఇంటికి వచ్చావు. ఎవడై ఉంటాడు, ఎంత ధైర్యం ఉంటే మన ఇంటి అమ్మాయి మీదే చెయ్యేస్తాడా? తప్పకుండా వాళ్ళు ఈ ఊరలో ఉంటారు సార్. ఎవరైనా సరే వదలకూడదు తమ్ముడు, ఆవేశపడదు. లేదన్నయ్య, గోల్డెన్ షిప్పింగ్ ఫ్యామిలీ మీద ఎవడి కన్ను పడినా వాడి ఊపిరి ఆగిపోతుందని తెలియాలి. మేడపాడు ఏరియాలో 11 నుంచి 12 లోపు ఎవరెవరు బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్లారో వాళ్ళందరినీ నిలదీయండి. వాడి కాళ్ళు చేతులు నరికి కంటైనర్లు ఎక్కించి మాల్దీవుల్లో పాతేస్తాను. పోలీసులకు తెలిసిన ఈ విషయం ప్రెస్ వాళ్ళకి తెలియకూడదు. అలాగే సార్. సత్య, నీకు హెల్ప్ చేసిన ఎన్సీసీ మాస్టర్ నేను చూడాలి. బాబాయ్. రమ్మను. సరే. గుడ్ మార్నింగ్ సార్. ఎండి మిడ్సీలో ఉన్నారు. ఇవన్నీ ఎండి ఫ్యామిలీ వెహికల్స్. వీకెండ్ అయితే ఎండి ఫ్యామిలీతో షిప్లోనే ఉంటారు. బాబాయ్, ఈయనే మా ఎన్సీసీ మాస్టర్. మీరు నరసింహం? వైజాగ్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అదప్పుడు, ఇప్పుడు ఎన్సీసీ మాస్టర్. కూర్చోండి. థ్యాంక్స్. Have a drink? వద్దు సార్, నాకు అలవాట్లేదు. రామా సార్, మా నాన్నగారు, మావయ్య, మా అమ్మ, పిన్ని. నమస్కారం అండి. అసిస్టెంట్ కమిషనర్ టు ఎన్సీసీ మాస్టర్. ఏంటిది? ఏం లేదు సార్, మా నాన్నకు పోలీసు ఉద్యోగం నచ్చదు. ఆయన ఎందుకు బాధ పెట్టడం అని ఉద్యోగం రాజీనామా చేసి ఊరికి వచ్చేసారు. ఇదిగోండి, తీసుకోండి. లేదు, వద్దు. ఇక్కడ ఫ్రెష్ గా పట్టిన రొయ్యలే. కాదు, మేము కేదారేశ్వరిని కొలిచేవాళ్ళం. శనివారాలు నీచు తినకూడదు అని అమ్మ చెప్పింది. అమ్మ నాన్న మాట జవదాటరన్నమాట. వాళ్లే కదా సార్ అంతా. వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఇంకెవరి మాట వినాలంటారు? మిమ్మల్ని పర్సనల్ గా పిలిపించి థ్యాంక్స్ చెప్దామనే రమ్మన్నాను. మేము మీకేదైనా? నో, థ్యాంక్స్. ఇన్ఫాక్ట్ పిలిపించినందుకే సంతోషంగా ఉంది. ఐ టేక్ లీవ్ సార్. వస్తానండి. పంపించేస్తాను. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా ఇంట్లో వాళ్ళందరికీ మీరు నచ్చారు. మా ఫ్యామిలీతో మర్జ్ అయ్యారు. మర్జ్ గురించి అడ్వాన్స్ అయ్యామంటే పొడు రాలగొడతాను. టీచర్ మీద స్టూడెంట్ ఆశపడటమే చండాలమైన విషయం. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ అండ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. నర్సింహం సార్, నేను రాజమండ్రికి పని మీద వచ్చాను. ఇప్పుడు గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను. ఒకసారి రాగలవా? ఒక 1 అవర్ లో వస్తాను సార్. గుడ్ మార్నింగ్ త్యాగరాజ్ గారు. వాన్ మిస్టర్ నరసింహం, ఫార్మర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ వైజాగ్. ఇప్పుడు అతని ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంటో చెప్పగలరా? రా నరసింహం. సార్, ఎనీ డెవలప్మెంట్స్? సార్, కాకినాడలో జరిగేది ఆయుధాల స్మగ్లింగ్ కాదు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్. టోటల్ సౌత్ ఇండియాకే కాకినాడని హబ్గా మార్చేశారు. ఏమంటున్నావు? సౌత్ ఇండియాలో ఇంచుమించు 2900 కాలేజీలు, 8500 హైయర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి. ఒక కాలేజీకి 10 మంది, ఒక స్కూల్కి 5 మందిని డ్రగ్స్ యూజ్ చేస్తేనే 1 సంవత్సరానికి 1000 కోట్లకు పైగా టర్న్ ఓవర్ అవుతుంది సార్. ఒక స్టూడెంట్ దాన్ని 1000 కోట్లు పెట్టుకుని యూజ్ చేయొచ్చు సార్. ఆ విషయం వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కనిపెట్టలేరు. దానికి అడిక్ట్ అయ్యి వ్యాధిగ్రస్తులుగా మారిన తర్వాతే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. అది మాత్రమే కాదు సార్, సిటీలో చాలా చోట్ల డ్రింక్స్ పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీ జరిపే కల్చర్ ఎక్కువ అవుతోంది. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే ఎక్కువ శాతం ఆడపిల్లలు దీనికి బానిసలవుతున్నారు. అంటే అధికారులందరూ నిద్రపోతున్నారంటావా? లేదు సార్, అక్కడక్కడ ఎప్పుడైనా డ్రగ్ కేసు కింద అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. బట్ అది మొత్తం సప్లైలో 5% కూడా ఉండదు. నీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది? నువ్వు వెంటనే చార్జ్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు చార్జ్ తీసుకుంటే బాయ్ని సహాయాన్ని మాత్రమే అరెస్ట్ చేయగలం.
ఆధారాలతో ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, వీళ్ళకెవరు సప్లై చేస్తున్నారు, వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అని డీటెయిల్డ్గా తెలుసుకుని అటుపైన చార్జ్ తీసుకుని మొత్తం గ్యాంగ్ అంతటిని పిడికల్లో పెట్టి పిండి చేస్తాను. ఫ్యూచర్లో బాయ్ మీద సహాయం మీద మనం తీసుకోబోయే యాక్షన్కి త్యాగరాజు అనే వ్యక్తి హెల్ప్ఫుల్గా ఉంటారనుకుంటాను సార్. ఎవరతను? ఈ ఊళ్ళో నంబర్ వన్ బిజినెస్ మ్యాన్. మీరు చెప్పిన నరసింహం గురించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. 100% హీఈస్ నాట్ ఇన్ ద డిపార్ట్మెంట్. అతని సాలరీ, గ్రాట్యుటీ, పిఎఫ్ ఇంక్లూడింగ్ పెన్షన్ బెనిఫిట్ అన్ని ఎప్పుడో సెటిల్ అయ్యాయి. ఓకే. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. రేపు ఉదయం పిల్లలకి పరేడ్ ఉంది. ఉడిపి హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చాయి. ఓకే సార్. స్కూల్ టైం లో తన ఎక్కడికి వెళ్తుంది? అడుగు. ఏయ్ సత్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే టీవీ 9 లో చెప్తారా? సార్ అడుగుతున్నారు, చెప్ప. నేను ఈ స్కూల్ మానేశాను, టీసీ కావాలని రాసి చెల్తున్నాను. ఏ, ఎందుకని? స్టూడెంట్ టీచర్ ని లవ్ చేయకూడదని ఎన్సీసీ మాస్టర్ చెప్పారు. ఇప్పుడు నేను స్టూడెంట్ ని కాదుగా, ఎవరైనా లవ్ చేసుకోవచ్చు. అవును, ఇంతకి నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు? మన ఎన్సీసీ మాస్టర్ ని. ఇవాళ ఫిబ్రవరి 14, నా తరఫున మాస్టర్ కి విషెస్ చెప్పు. హ్యాపీ వాలెంటైన్స్ డే. వదిలేండి సార్, వయసులో ఫిగర్ రావడం, వయసు మళ్ళాక షుగర్ రావడం సహజమే కదా. కాదు సార్, సివిల్ కేసులో దీన్ని చూయింగ్ గమ్ లా లేకుండా పెట్టి కేసులో అడ్వైస్ చేసి క్లోజ్ చేసేయండి. నేను కాదు అన్నానని ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే కాస్త జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర వాక్కు. ఓకే సార్. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే. ఎవరితో నువ్వు హ్యాపీ వ్యాలెంటైన్స్ డే చెప్పావురా? అయ్యయ్యో టీచర్, అయినా గుర్తున్నోడేవడన్నా మీ మీద పువ్వేస్తాడా? మీరు కుటుంబ స్త్రీ అని తెలుసు, మీకు పెళ్ళి అయ్యి ముగ్గురు మొగ్గులు ఉన్నారని చెచ్చి సారి ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలుసు, మీ మీద పువ్వెందుకు వేస్తాను? ఆ పరలోకము నందు ఉన్న ఓ ప్రభు, ఆ తండ్రి తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల్ని మన్నించి క్షమించి నా మాట విని క్షమించు అయ్యో తల్లి. ఇంకా నయ్యం కొప్పెట్టుకున్న కొండముచ్చు మహాంద నన్ను కొరికి పారేసేది. ఇక్కడ కపుల్స్ అయితేనే లోపలికి అలౌ చేస్తారట. నా కపుల్ కాకినాడలో క్యాప్ పెట్టుకుని తిరుగుతున్నాడే. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళాలి అంతే కదా. నువ్వు లేకుండా ఎలా వెళ్ళను? నేను ఇక్కడ లేనని ఎవరు చెప్పారు? ఆర్ యు హియర్? ఇట్స్ అన్బిలీవబుల్. నేను చూడాలనిపించింది, రాజమండ్రి నుంచి మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చాను. Yo, this is the chance. Let's do Singam dance. Everybody put your hands up and say, welcome to Wannabite Day. Do the tome and pump up the beat. On the floor and say repeat. Repeat. Everybody put your hands up and say, welcome to Wannabite Day. This is the day for romance, baby. So, let's sing and dance. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly oka Valentine's Day. Ella peinalo mulluguche mulluguche. Happy peepi tannukoche tannukoche. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. It's sing and dance. Thank you.
winter, winter, spring and autumn, common kadara change of a town. Love will pooche season matram ye chow taina same to say. Aisu aisu matlo ki jari poye. Hartu hartu magnetu mukalaye. Annam bachi nachurino I love you chattale. Let's sing and dance. Let's sing and dance. ఊరంతా ఒకటే గొడవలు సార్. ఏమైంది? నిన్న సహాయ మనుషులు శక్తి అండుకో కొడుకు బార్ లో మందేసి గొడవ పడ్డారు సార్. వాడు సహాయం కులాన్ని నోటుకొచ్చినట్టు తిట్టాడు సార్. కోపట్ట సహాయం నీ చెల్లెలను రాత్రంతా నాతో ఉంచుకుని నా కులం పవర్ ఏంటో చూపిస్తానని సవాల్ చేశాడు సార్. ఇప్పుడు అమ్మాయిని తిప్పారు సార్. ఎక్కడ ఏం వాగద్దు, నేను చూసుకుంటాను. సార్ సార్, ఆ గొడవలో అబ్బాయి నరికేశారు. జమదగ్ని, కుల ఘర్షణలు అంట కదా? అవును సార్. కలెక్టర్ ఆఫీస్ కి మాట్లాడడం రమ్మన్నారు సార్. నర్సింహం, కాకినాడలో ఏదో గొడవలు అంట? సోరాయి తాగి గొడవ పడి నా కూతురు ఎత్తుకుపోయాడయా సహాయం? కూతురు సహాయం ఎత్తుకుపోయినందుకు వీళ్ళ అబ్బాయిని వీళ్ళు ఎందుకు ఏం అడగాలి? ఇది మా పరువు సమస్య. 6 గంటల్లోగా మా పిల్ల ఇంటికి రాలేదు. 27 మంది లైసెన్స్ తో తుపాకీలు పెట్టుకుని ఉన్నాం. తీసి కాల్చేమో, సముద్ర తీరంలో ఒక్కడి ప్రాణాలతో ఉండడు. అగ్ని, ఏమైంది? ఓకే, ఈ 2 వర్గాల వాళ్ళు ప్రెస్టేజ్ కు పోవడం వల్ల 8 మంది పోలీసులు గాయపడి హాస్పిటల్ లో సీరియస్ గా ఉన్నారు సార్. ఎస్పీ ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నాం, తర్వాత మాట్లాడతాం సార్. నువ్వే మాట్లాడక్కర్లేదు, లైన్ కట్ చేయకుండా ఫోన్ పాకెట్ లో ఉంచు. చెప్పింది చెయ్. ఇక మీద ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు సార్. అందరూ మీ మీ ఇళ్ళకెళ్ళి ఫోన్ చేసి పడుకుని రెస్ట్ తీసుకుని సాయంత్రంగా రండి. ఎంత మంది చచ్చారో శవాల్ని లెక్కెట్టొచ్చు సార్. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. ఏమంటున్నావు? డిఎస్పీ గా చార్జ్ తీసుకుంటాం సార్. పోలీస్ ఇప్పుడేనా? అవును సార్, వేరే దారి లేదు. దిస్ ఇస్ ది రైట్ టైం. పోస్ట్ గా ఎస్పీ ఆఫీస్ కి ఫాక్స్ చేయండి. 6 గంటల్లోగా అమ్మాయిని రెస్క్యూ చేసి మీకు రిపోర్ట్ చేస్తాను. దాసు, మణి తీసుకుని ఏరే కళ్ళు. డానియల్, పీటర్, ప్రభు, చార్ల సహాయం. ఎవరో ఎక్కడ ఉన్నారో చూస్తా వెంటనే చెప్పు. I'm Narasimham, Deputy Superintendent of Police, specially appointed by the Home Minister for the communal clash. Sir, DGP office nunchi posting order vachindi. Mari in rojulu off duty lo surveillance lo unnan sir. Take charge. Sir, ee roju udayam collector office lo jariginattu ga ikkada ventane inko meeting arrange cheyal sir. Carry on. Force. ఈ సమస్యను ఉద్రిక్తం చేసిన 2 వర్గాలకు చెందిన 30 వాళ్ళు ఇక్కడికి రాగానే 3 గంటలసేపు ఊర్లో కర్ఫ్యూ విధించి వాళ్ళని ఇక్కడే బ్లాక్ చేయాలి. వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ని జామర్ తో ఆఫ్ చేయాలి. కమ్యూనికేషన్ కట్ అయితేనే సగం గొడవలు తగ్గుతాయి. విన్సెంట్ సార్, తీర ప్రాంతాల ప్రజలకు సపోర్ట్ చేయడానికి సముద్రం నుంచి ఎవరు లోపలికి రాకూడదు. కోస్ట్ గార్డ్స్ అలర్ట్ చేయండి. 1 బెటాలియన్ పోలీసుల్ని బోట్స్ తీసుకుని రౌండ్స్ కెలవనండి. వ్యాపారులకు సపోర్ట్ చేయడానికి వాళ్ళ బంధువులు సిటీలోకి రాకూడదు. సన్నవరం రోడ్డు, రాజమండ్రి రోడ్డు, పెద్దాపురం రోడ్డు, పిఠాపురం రోడ్డు అన్ని చెక్ పోస్టులు బ్లాక్ చేయండి. 6 గంటల వరకు ఎవరిని లోపలికి వదకండి. Proceed.
అమ్మాయిని ఇక్కడ చివరగా చూసారట సార్. డాగ్ స్క్వాడ్ ని పిలిపించండి. ఎస్పీ ఆఫీస్ కు రమ్మని అందరినీ లాక్ చేసేసాం సార్. తీరం దగ్గర ఉన్నాను సార్. ఎన్ని బోట్లు చేపలు పట్టడానికి వెళ్ళాయో కనుక్కు నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే అలాగే సార్. ఏమైనా చూసుకుందాం. హలో హలో సార్. 144 ఇంప్లిమెంట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదుగా? అవును ఓకే సార్. రాయిపాలెం కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ సార్. ప్రభు పీటర్ డానియల్ ముగ్గురే ఉన్నారు సార్. మిగతా 12 మంది ఫోన్ నంబర్లు కలెక్ట్ చేసుకుని నాకు ఎస్ఎంఎస్ చేయి. మిగతా 12 మందిలో 7గురు మిస్సింగ్ సార్. 5గురు ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ తీయడం లేదు. ఫోన్ ఆన్ లాజ్కొని తెలియని నంబర్ తీయటం అంటే తెలిసిన నంబర్లే తీస్తాడని అర్థం. మీరు ఇచ్చిన 5 సెల్ నంబర్లు ప్రతాప్ నగర్ టవర్ రేంజ్ ఏరియాలో ఉన్నాయి సార్. సార్ ఇదే సార్ ప్రతాప్ నగర్ సెంటర్. అది రాజ్ హోటల్ సార్. అది రూపీ హోటల్ సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ హోటల్లో ఉంటారు? సెల్ ఫోన్ సిగ్నల్ జామర్ ఆన్ చేసి సరౌండింగ్ లో ఉన్న సిగ్నల్స్ అన్ని కట్ చేయండి. యా ల్యాండ్ లైన్ నుంచి వాడి నంబర్కి ఫోన్ చేయండి. ఎస్ సార్. లైన్ వెళ్ళటం లేదు సార్. ఎస్ సార్. మీరు రూమ్ చెక్ చేయండి. మీరు రూమ్ చెక్ చేయండి. 6 దాళాలు ఇచ్చారు 6 ఇవ్వలేదు సార్. హలో తలపండి తలపండి సార్. అన్ని రూమ్లు చెక్ చేశాం. సస్పెక్ట్స్ ఎవరు లేరు సార్. 6గురు కీస్ ఇవ్వలేదన్నారే ఆ రికార్డ్ ఇవ్వండి. అన్ని ఫోన్లు ఒకేసారి రింగ్ అవుతున్నాయండి. దగ్గర దొంగల దీవులు దాచిపెట్టాడు సార్. నువ్వు ఉన్న చోటు పోలీసులకు తెలిసిపోయింది. అమ్మాయిని వదిలేసి పారిపోదావరా? సమయాన్ని చూసాడు లేచాడు. ఇన్నాళ్ళు ఆ చూపి లేదురా, వేచీత పైన వీడాట చూడరా. వేటాడు సింగమే వీడురా, జూలు పిదిలించి లంఘించినాడురా. సిలుగట్టుగా ఆత్మవిశ్వాసం, ఉడుకెట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసమై, అదిరించు బెదిరించు రక్కసుల నిదిరించు తల్లె కదిలాడురా. అయ్యా మా కుటుంబ గౌరవాన్ని కాపాడారు. మీ మేలు మర్చిపోలేమయ్యా. తప్పుదోవలు పెడుతున్న స్టూడెంట్స్ మీద నిఘా ఉంచడానికి పై అధికారులను ఇక్కడికి పంపించాను. స్టూడెంట్స్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ కోసమే ఎన్సీసీ మాస్టర్ గా జాయిన్ అయ్యాను. ఈ అల్లర్ల కారణం రెండు వర్గాల కులఘర్షణే కదా సార్? కాదు, ఇద్దరు తాగుబోతుల నోటి దోల. Good morning. In the year 2013, our target will be 1 million. Narasimham is back. One minute. What? I am DSP. Oh, really? What a good news.
నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి ట్రీట్ ఇస్తున్నాను. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే, కమ్ సూన్. ఫ్రెండ్స్, మై సన్-ఇన్-లాస్ బికమ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇక మీదట కావ్య కూరగాయలు కొనాలన్నా కూడా సైరన్ ఉన్న కార్లోనే వెళ్తుంది. తమాషాకి. తమాషాక. తమాషాకి. నమస్కారం సార్. సార్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీతో గొడవ పడ్డారే, ఆ ఎస్ఐ కరీం తలుపు పక్కన తాడిచేట్లా నిలబడ్డారు సార్. ఆయన అలాగే అవుట్ గోయింగా లేక మన స్టేషన్కే ఇన్కమింగా సార్? జమదగ్ని, 10 పంది పిల్లలు దొరుకుతాయి, 10 కుక్క పిల్లలు దొరుకుతాయి, 8 గాడిద పిల్లలు కూడా దొరుకుతాయి, కానీ ఇటువంటి ఒక బైసన్ పిల్ల దొరకదయ్యా. ఇలాంటి వాళ్ళే చూసినామంటే చూసొస్తారు, కాల్చినామంటే కాల్చొస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు కానీ ఎవరు తప్పు చేసినా శిక్షించే నిజాయితీ గల ఆఫీసర్. రమ్మని చెప్పు. సార్ పిలుస్తున్నా. సార్, తప్పు చేసిన పోలీసులను అలాగే వదిలేశారు. మీరు వచ్చిన పని ఏమిటో చెప్పకుండా స్కూల్ పిల్లల మీద నిఘా వేయడానికని ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు మీ ఐడియా ఏమిటి సార్? అది తెలుసో తెలియక అబ్జర్వేషన్ పూర్తి కావడానికి ముందే ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది. భాయ్ మనుషులు నన్ను క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని నమ్మించడానికి ఇదొక్కటే దారి. కరీం, నాతో ఉండండి. ఎస్ సార్. కరీం భాయ్, పెదాలు అదురుతున్నాయి, కళ్ళు బెదురుతున్నాయి, ఫీల్ అవుతున్నారా? ఇంతవరకు ఏ పై అధికారి నాకెంత మర్యాద ఇవ్వలేదు, కానీ ఈయన మర్యాద ఇచ్చి అన్ని ప్లాన్లు నా ముందే చెప్తున్నాను. ఈయన కోసం నేను ఏవైనా చేస్తాను. సో నరసింహం ఇస్ ఎ పోలీస్ ఆఫీసర్. మన హోటల్ ఇనాగ్రేషన్ ఇన్విటేషన్స్ వచ్చేసాయి సార్. నేను ఒక రోజు ముందుగానే ఇండియాకి వస్తాను. ఆలోగా అందరికి ఇన్విటేషన్స్ పంపించాను. పట్ల పక్కనే చిన్నపిల్లల చేత మందు కొట్టిస్తావా? నిన్ను చూస్తే వ్యాపారం చేయలేదు సార్, కన్నవాళ్ళ దిగులు పట్టడం లేదు. పగవాడి కంటిపై తల వంచడు, విశ్వమే ఒకవైపు వీడొక్కడు, వీడికి ఎదురెళ్ళి మిగలడే ఒక్కడు. గారికి నమస్కారం. పాట కొడవ లేవి మనసులో ఉంచుకోకండి. ఈ సింహం ముందు నేను చిట్టకు లాంటి వాడిని. అయ్యగారు నన్ను క్షమించేశారు, అయ్యగారు నన్ను క్షమించేశారు. నాన్నా. చెప్పండి నాన్న. చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం. సహాయం అన్న, బాయ్ మీకు జామీన్ ఇప్పించారు. సార్, ఈ మీసంలో రోషన్ చూస్తుంటే సింహం వేటకు బయలుదేరినట్టుంది. ఈయనకంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు, జగదంబా పలుకని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్క పలుకు, హన్స్క పలుకని అరిచొచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం, వదిలేయండి. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవలట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్ల కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి ఒక మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవ్వదు, మా ఊరికి వెళ్ళిపో, మా అక్కను చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 బోట్ల ముక్క, 2 బోట్ల చుక్క, ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు, ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా? సార్, ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడుండే వారం రోజులు గన్నలు ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరాని. వద్దులే సార్, నేనేదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ, ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. మొత్తం 15 మంది, అందరూ ఇంటర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒక్కడి దగ్గర లైసెన్స్ లేదు. ఏం చేయమంటారు సార్? వాళ్ళ బళ్ళు రాకుండా పేరెంట్స్ రమ్మని చెప్పండి. ఏంటి
నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయాను, అది చెప్పేద్దామనే వచ్చాను. గుడ్, ఇప్పటికే నేను అర్థం చేసుకున్నా. సారీ సార్, స్టూడెంట్ టీచర్ని లవ్ చేయకూడదని మీరు చెప్పారు, పోలీస్ ఆఫీసర్ని లవ్ చేయకూడదని చెప్పలేదుగా. ఎప్పుడు మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో అప్పుడే నేను స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నీకు వచ్చిన దాని పేరు లవ్ కాదు, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఫాట్యుయేషన్. మనకెవరైనా ఒక వ్యక్తి బాగా నచ్చారు అంటే వాళ్ళ మీద ఇష్టం ఏర్పడుతుంది, అది లవ్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. మీ కుటుంబానికి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుంది, దాన్ని చెడగొట్టకు. ఏయ్, పోలీసు వాళ్ళ మాట ఎవరైనా వినాలి. థాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కానీ మీరు చెప్పింది ఏది నా బుర్రకి ఎక్కనే లేదు. సారీ సార్. సార్, 10 రోజులుగా స్టూడెంట్స్ అందరూ పోలీసులను చూసి భయపడి పారిపోతున్నారు, కానీ ఈ అమ్మాయి మాత్రం డిఎస్పీ తోటే డైరెక్ట్ గా డీలింగ్ చేస్తుంది. దీన్ని మీరు ఎలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ ని డీల్ చేయి. దిస్ ఇస్ కాల్డ్ మాట మార్చడం సార్. అగ్ని, తగ్గితిని తగ్గితిని. ఏమమ్మా, ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నా? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి లక్ష ఉంటాయి, నువ్వెవరు అడగడానికి? లవర్సా? తోర డబ్బాకి చేతులు కాళ్ళు ముంచినట్టు. Don't follow me. జగరాజ్ గారే కదా? అవును సార్. ఎందుకు ఇంత స్పీడ్ పెడుతున్నారు? త్వరగా. సార్, ఇది దాటి వెళ్ళలేదు సార్, బాయ్ బోట్ ఉంది అక్కడ. బాయ్? బైనాకులర్ ఇటు. ఏయ్, బోట్ దిప్పు, బోట్ దిప్పు సార్, వెళ్ళిపోతాం సార్. రాజు, ఓ పోలీసోడు వచ్చి టీచర్నని చెప్పి అందరినీ మోసం చేస్తూ ఊళ్ళోనే తిరుగుతున్నాడు. అదేవి గమనించకుండా ఈ కాడిని ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీసు దొరికిపోయాడు. రాయ్, ఎందుకురా? నేను భాయ్ శత్రువుల ఊళ్ళో నటిస్తున్నావు. చేసేది దొంగ వ్యాపారం, ఏదైనా సమస్య వచ్చి మేము ఇరుక్కున్నా మీ మీద అనుమానం రాకూడదు. తెలుసు కదా ఎంత రిస్క్ తీసుకుని బిజినెస్ చేస్తున్నావో తెలుసా మీకు? రాజు, నేను మన వాళ్లతో చెప్పి 10 రోజుల నుంచి వాడిని గమనిస్తూనే ఉన్నాను. డిపార్ట్మెంట్ మొత్తం స్కూల్ పిల్లల చుట్టే తిరుగుతోంది, అందువల్ల మన విషయం వాడికి తెలిసే అవకాశమే లేదు. అంతకు మించి ఏదైనా సమస్య వస్తే ఉండనే ఉన్నాడుగా మన సహాయం. ఏమీ లేదు, నన్ను 12 లాంచులకి ఓనర్ చేశారు, మీకోసం 10 ఏళ్ళు జైలు అయినా ఉంటాను. ఎక్కడున్నారు సార్? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు జమదగ్ని, అందరూ స్టేషన్ కొచ్చేయండి. 10 రోజులు జకార్తాలో మీటింగ్ అటెండ్ చేసి సైన్ చేశాను, మిగిలిన రోజు డానీతో షిప్లో ఉన్నా. వెల్కమ్ డగరా. మన లెక్కలన్నీ చూసి డాలర్స్లో సెటిల్ చేశాను. అన్నట్టు భాయ్, రేపు డానీ వస్తున్నాడు. నిజంగానా రాజు? నా హోటల్ ఓపెనింగ్కి వస్తున్నాడు. మినిస్టర్ వస్తున్నాడన్నా? డానీ ఉదయం ఫంక్షన్కి రావట్లేదు, రాత్రి పార్టీకే వస్తున్నాడు. సహాయం, నువ్వే లాంచ్ తీసుకుని ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి అతను పికప్ చేసుకుని రావాలి. ఏ త్యాగరాజు జెంటిల్మెన్ అనుకున్నాను, వాడి టోటల్ గ్యాంగ్కి హెడ్ అయ్యాడు. 8 నెలల ఇన్వెస్టిగేషన్ వేస్ట్. కొత్త రూట్ కనిపెట్టాలి. ఎలా సార్? సహాయం దగ్గర నుంచి గేమ్ మొదలు పెట్టాలి సార్. వాడిని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు జాగ్రత్త పడిపోరు? వాడిని డ్రగ్ కేసులు అరెస్ట్ చేస్తానే డౌట్ వస్తుంది. వేరే ఏదైనా సార్? 6 నెలల క్రితం వాకులపూడి డేవిడ్ ని సహాయం చంపి సముద్రంలో పడేశాడు సార్. అది ఇంకా కంప్లైంట్ గానే ఉంది సార్. అదే, దాంతో వాడి పట్టుకో. ఏమిటి సార్? డేవిడ్ నీతోనే చివరిగా వచ్చాడు అని కంప్లైంట్ లో రాసింది. బాడీ పడేసిన చోటు చూపించలేదు,
డేవిడ్ని చంపింది నువ్వేనని కేసు క్లోజ్ చేసి ఊరికంబం ఎక్కిస్తా. చూపిస్తాం సార్. త్యాగరాజ్ హోటల్ ఇనాగ్రేషన్ రేపే. సెంట్రల్ మినిస్టర్ వస్తున్నా. నేను అక్కడే ఉండాల్సి. కరీం సార్, నువ్వు మళ్ళీని సముద్రంలోకి తీసుకెళ్లి డేవిడ్ బాడీ రికవర్ చేయడానికి ట్రై చేయి. జమదగ్ని, రేపు సహాయాన్ని ఫుల్గా నీ సర్వేలెన్స్ లో ఉంచుకో. దామోదర్, ఎవరికి తెలియకుండా డేవిడ్ కొడుకు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకురా. ఎందుకు సార్? సముద్రంలో బాడీ దొరికినప్పుడు ఎలాగో డీకంపోజ్ స్టేజ్ లోనే ఉంటుంది. అది డేవిడ్ దేనని ప్రూవ్ చేయడానికి డీఎన్ఏ టెస్ట్ యూజ్ అవుతుంది. బ్యాక్ టు పోలీస్. ఎప్పటికీ పోలీస్ని. దూరం వెళ్ళాలి, మరో 4 కిలోమీటర్లయ్యా. సహాయం తన మనుషులతో ఇంటి నుంచి బయలుదేరాడు సార్. ఓకే సార్, బ్లడ్ శాంపిల్ తీసాం సార్. వెరీ గుడ్. ఎస్ మిస్టర్ డి, ఐల్ బి ఇన్ కాకినాడ బై ఈవినింగ్. సహాయం విల్ బి దేర్ టు రిసీవ్. ఓకే షూర్, సీ ఇన్ ది ఈవినింగ్. కరీం, స్పాట్ కనిపెట్టావు సార్. గజ ఎత్తగాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే, క్యారీ ఆన్. జంప్. సహాయం తన మనుషులతో సముద్రంలోకి వెళ్తున్నాడు సార్. మినిస్టర్ కాకినాడ నుంచి బయలుదేరేంత వరకు ఏ ప్రాబ్లం రాకూడదు. వదిలేసాయి. వెళ్ళమ్మా. లాగండి లాగండి, జాగ్రత్తగా లాగండి, లాగండి. ఏవడేని కన్ఫర్మ్ అయిపోయింది సార్. పోస్ట్ మార్టం ఫార్మాలిటీ స్టార్ట్ చేయండి. రాత్రికి ఒక ప్రైవేట్ పార్టీ అరేంజ్ చేశాను, మీరు కూడా వస్తే చాలా సంతోషిస్తాను. ఇండియాకి సంబంధించినంత వరకు మన ఫ్రెండ్షిప్ ని పగటిపడి వరకే ఉంచుకుందాం. Yes. బ్లడ్ శాంపిల్ ని డిఎన్ఏ టెస్ట్ కి పంపించాం సార్. ఓకే. సహాయం సార్ ఇంకా రీచ్ అవడం లేదు సార్. వాడి నంబర్ కు ఒక డమ్మీ మెసేజ్ పంపించు, సిగ్నల్ దొరికాక డెలివరీ రిపోర్ట్ వస్తుంది. ఓకే సార్. హలో సార్, కంగ్రాచులేషన్. సహాయం సిగ్నల్ దొరుకుతుంది సార్. ఎనీ సార్, చేంజ్ అడ్రస్. వాట్? హార్బర్ వర్క్ అడ్రస్. సేఫ్టీ, సేఫ్టీ, నో డౌట్. సేఫ్టీ? Yes. ఫర్ మీ? గెట్ రెడీ, వెయిటింగ్ సార్. సార్, మేము బోట్లో వస్తున్నాం సార్. త్వరగా రండి. సహాయం బోట్లో వస్తున్నాడు సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మూవ్. పోలీసులు ఫిషింగ్ హార్బర్ లో కాచుకున్నారు. వెల్కమ్ డానీ సార్, వెల్కమ్ ఆల్ మై ఏరియా. దిస్ ఇస్ డానీ సార్, ఐ హావ్ టు టెల్ యు యువర్స్ ఫర్ స్టెప్పింగ్ ఆన్ ద ల్యాండ్. హాయ్. నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు, పారిపో. హాయ్. డానీ ఉన్నారే? డానీ ఎవరో పోలీసులకు తెలియదు, నువ్వు వెళ్ళిపో. డానీ సార్, పోలీస్. పోలీస్? పోలీస్ రౌండప్. వై? యు నో అరెస్ట్. ఐ అరెస్ట్. వాట్ షుడ్ వి డు నౌ? యు నో రన్. Don't panic. నన్ను ఎందుకు సార్ పట్టుకుంటారు? నేను బాయ్ మనిషిని తెలుసుగా సార్. వదిలేయా, వదిలా. Danny sir, just be cool. Who are you? What's your name? I am Michael Kong. What are you doing here? I work on the ships. Show me your passport.
What are you doing with him? Sightseeing. Eating fresh fish. Having fun. I don't want to see you with him again. Kareem. Sir. వాళ్ళిద్దరి దగ్గర వర్క్ పర్మిట్ వీసా ఉందేమో చెక్ చేయి. ఎస్ సార్. పాస్పోర్ట్ గివ్ పాస్పోర్ట్. Indian police? Sir, visa ledu, work permit ledu, sir. ఆల్మోస్ట్ మన గెస్ట్లు అందరూ వచ్చేసారు. త్యాగరాజు చెప్పు భాయ్. డానీని పోలీసులు అరెస్ట్ చేశారు. డానీ ఎవరో తెలియకుండానే అరెస్ట్ చేశారు. నేను తిన్నగా స్టేషన్కే వెళ్తున్నా. తొందరపడి ఏదో చేసి డానీని పట్టించొద్దు. నేను ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిస్తాను. ఏ పోలీసు, ఫారెన్ మీద చేసుకున్నావు కదా, నేను ఎంబసీ వాళ్ళు వదలరు, నీ అంత చూస్తారు, నువ్వు అయిపోయావు. ఏ పోలీసు రాబయ్యా, రా, బాయికి తెలిసే ఎవరిందో తెలుసుగా. ఎందుకురా అరుస్తున్నావు, ఏంటా చూపు. హలో, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. డిఎస్పీ గారు ఉన్నారా? డిఎస్పీ గారు ఒక మీటింగ్ లో ఉన్నారయ్యా. సహాయాన్ని విడుదల చేయండి అయ్యా. ఎన్నిసార్లు ఫోన్ చేయడం? నేను ఎంపీ తాతబాబుని మాట్లాడుతున్నాను. సహాయాన్ని ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసేవాటగా ముందు వాళ్ళిద్దరినే విడుదల చేయి. మీ నియోజకవర్గ సమస్య కోసం పిఎం కు సీఎం కు ఎప్పుడైనా మీరు ఫోన్ చేశారా? ఒక పోరం పోకను అరెస్ట్ చేసినందుకు మీరే డైరెక్ట్ గా ఫోన్ చేస్తున్నారే, దయచేసి ఫోన్ పెట్టేయండి సార్. నేను మచిలీపట్నం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. అయ్యగారు ఎలా ఉన్నారో, చెరువులో నీళ్లున్నాయా, చేపలకు ఎప్పుడు పట్టారా? డిఎస్పీకి ఫోన్ ఇవ్వో. అరే, డిఎస్పీ హైదరాబాద్ లో రికార్డింగ్ లో ఉన్నారు. ఏంటయ్యా వాగుతున్నావు? మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని గా కుదించి డిఎస్పీ అంటారా? ఎగజలు చేస్తున్నా, నేను నీకు ఎలా కనపడుతున్నాను? ముందు వదలవయ్యా. ఎవరిని వదలమంటారు? ఎవరో పట్టుకున్నారంట కదా, వాడిని వదలవయ్యా. అంటే లోపల ఎవరున్నారో తెలియకుండానే రికమెండేషనా? చెప్పు రాజు. ఎప్పుడు చెప్పినా వినడం లేదు. ఆ పోలీసు వాడిని 10 నిమిషాలు స్టేషన్ లో లేకుండా చెయ్యి. డానీని సహాయాన్ని సెల్లోంచి నేను బయటికి తీసుకొస్తా. ఓకే సార్. ఒక చిన్న ప్రాబ్లం సార్. నరసింహం, అర్జెంటుగా కలవాలి, వెంటనే ఆఫీస్కి రా. ఏంటి సార్ ఇన్ని ఫోన్లు వస్తున్నాయి? మనం అనుకున్నట్టే త్యాగరాజ్ ఇండైరెక్ట్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఆ రోజు సహాయాన్ని కిడ్నాప్ కేసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా నిదానంగా మరుసటి రోజు వచ్చి జామీన్లో తీసుకెళ్లాడు. ఈ రోజు ఇంతమంది టెన్షన్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండాలి. వాళ్ళని ఇవాళ రిమైండ్ చేసి తీరాలి, పేపర్స్ రెడీ చేసి ఎస్పీ ఆఫీస్ వెళ్ళాలి, వాళ్ళ ఫైల్స్ కూడా తీసుకురా. యెస్ సార్. ఎందుకైనా మంచిది, లాకప్ తాళాలు తీసుకో. ఓకే సార్. రేయ్ తదంటా, బయలుదేరండి. సార్, ఎస్పీ గారు బయటికి వెళ్ళారు, మీరు వస్తే వెయిట్ చేయమని చెప్పారు. అర్జెంటుగా రమ్మని చెప్పారే. నువ్వు లోపల వెయిట్ చేయి, నేను కంట్రోల్ రూమ్కి వెళ్ళి పాస్పోర్ట్ చెక్ చేసుకొస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. క్యారీ ఆన్. సార్, అయితే ఇన్నాళ్ళు వీళ్ళు
ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ తో లింక్ పెట్టుకున్నారంటే నమ్మశక్యం కావట్లేదు. ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు తీయడం లేదు సార్. సహాయం తప్పించుకుంటున్నావా నిన్ను? ఎవరు కనపడటం లేదు సార్. సహాయం మనుషులు సెల బద్దలు కొట్టి తప్పించుకు పారిపోయారు సార్. అయ్యో, కరీం కి ఏమైంది సార్? కరీం సార్ ని పొడి చేశారు సార్. అంబులెన్స్, అంబులెన్స్ పిలవండి. దుండగులు దాడి చేయడం వల్ల చాలా మంది పోలీస్ ఆఫీసర్లు గాయపడ్డారు. ముఖ్య నేరస్తులు తప్పించుకున్నట్టుగా సమాచారం. సార్, అర్జెంట్ గా బోట్ తీయండి ప్లీజ్. వై? ఇద్దరు క్రిమినల్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు, సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎస్పీ ఆర్డర్ లేకుండా బోట్ తీయడం కుదరదు. ఇద్దరు తప్పించుకున్నారని చెప్తున్నాను. ఎస్పీ ఆర్డర్ తక్కువ ఆర్డర్ అని రూల్స్ పడినందుకు దీవై అబౌట్ యు. వి ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్. యు ఆర్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. యు బుద్ధి లేకుండా మాట్లాడతారంటయ్యా, అసలు మీకు బుర్రందా? మరిచేయండి మీరు. దామోదర్, సరే ఎవరైనా మాట్లాడిస్తున్నారు, టైం వేస్ట్ చేయకండి. అని చెక్ పోస్ట్ వెళ్ళండి క్విక్. నేను కట్టావు ఒక బోర్డు కదా సార్. నీ టీమ్ తో ఓడర్ వెళ్ళు. రామూర్తి, ఉప్పారు వెళ్ళి సహాయంతో సంబంధం ఉన్న అందరినీ అరెస్ట్ చేస్తూ కోస్టల్ స్టేషన్స్ అన్నింటినీ అలర్ట్ చేయి. ఓకే, గులపురాలకు వెళ్ళు. మణికి లాలన్స్ రిల్ ఎక్కడ ఉంది? తెలియదు సార్. సర్చ్ ఇట్ ఈస్ గ్రండే. లే, చెప్పండి చెప్పండి రా సార్. చెప్పండి, ఆకిరాణ సమర్పణ పూర్తిగా నా కంట్రోల్ లో ఉంది. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలి. ఆవిడ సహాయం భార్య సార్. రండియ్యా, రండి, పట్టుకుంటారా? నన్ను పట్టుకుంటారా? నా ఒంటి మీద చేయేస్తే నన్ను తగలబెట్టుకొని మిమ్మల్ని కూడా. అక్కడ సహాయం ఇంట్లో ఏం చేస్తున్నావయ్యా? వాడి వైఫ్ ఎంక్వైరీకి తీసుకెళ్ళాక వచ్చాను సార్. అతని పెళ్ళం తగలబెట్టుకుని చేస్తే పై వాళ్ళకి నేను సమాధానం చెప్పాలయ్యా. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఉదయం ఆఫీస్కి వచ్చి కలవు. సరే సరే, నువ్వు కృష్ణపట్నంలో దిగిపో, నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు. కరీం, రండి సార్. నాకేం కాలేదు సార్, రక్తం బాగా పోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను. వాళ్ళని పట్టుకున్నాను సార్. ఎంతమంది గాయపడ్డారు సార్? సార్, పోలీస్ స్టేషన్ బద్దలు కొట్టారటగా. పోలీసులకేం కాలేదు కదా సార్? సహాయంతో తప్పించుకునే విదేశీయులు ఎవరు సార్? తెలీదు. డానీ, ఆర్ యు సేఫ్? ఐ యామ్ సేఫ్, డక్ రాజ్, బట్ నాట్ ఓకే. ఐ యామ్ సారీ. సారీ ఇస్ నాట్ ఎనఫ్. నోబడీ హస్ ఈవెన్ హాడ్ ది గట్స్ టు టచ్ మీ, బట్ హి స్లాప్డ్ మీ. కిల్ దట్ పోలీస్ డాగ్ అండ్ టెల్ మీ దట్ యు హావ్ బరీడ్ హిమ్ సమ్వేర్. టిల్ దెన్ ఐ కాంట్ స్లీప్. ఐ డో. ఏంటయ్యా అది? నిన్న రాత్రి టోటల్ పోలీస్ ఎనర్జీ వేస్ట్ చేసావు, సిటీ మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేసావు. ఐఎమ్ టేకింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగెన్స్ట్ యు. నిన్ను 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. దీని మీద ఒట్టేసి
వాళ్ళు తప్పించుకోవడానికి మీకు సంబంధం లేదని చెప్పండి. ఏంటయ్య నువ్వు అనేది? నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది, ఏమైంది అని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తగిలిన పోలీసులకి కన్నుపోయినా కానుపోయినా ప్రాణం పోయినా ఏం పోయినా వెంట్రుకతో సమానమని రాత్రంతా పార్టీ ఎంజాయ్ చేస్తే కూర్చోలో మనిషి మానవు. నరసింహం ఎక్కువగా మాట్లాడుతున్నావు. సహాయం పెళ్ళాం కిరసనాయకైనా అంతకు ముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు? గొల్లపురాడు ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పంచేయకుండా నువ్వు అడ్డుపడతావు? ఏంటయ్యా ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరు మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్ను డిపార్ట్మెంట్ కి చేసిన ద్రోహానికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్ లో నిన్ను పరిగెత్తించి నడి రోడ్ల నరికి పారేసావండి. నువ్వు వేసుకున్న యూనిఫాము ఈ సీటు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. ఏంటయ్యా వాళ్ళను వదిలేయవయ్యా అని అడిగాను, నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ కేడీనా కొడుకులు స్టేషన్ బద్దలు కొట్టి తప్పించుకుపోయారు. ఇప్పుడు అర్థమైందా అనుభవానికి ఆవేశానికి ఉన్న తేడా? ఏంటి డిపార్ట్మెంట్ పబ్లిక్ నిన్న జరిగిన గొడవల సహాయం కోసమేనని నమ్ముతున్నాయి. కానీ ఆ నాటకం ఇంటర్నేషనల్ క్రిమినల్ డ్రగ్ డీలర్ నీ కిలోల లెక్కన బ్రౌన్ షుగర్ సప్లై చేస్తున్న డానీ కోసమేనని నాకు తెలుసురా. ఏంటి డానీ పేరు చెప్పగానే లొడలొడని వాగే నీ నోరు వడకడం మొదలెట్టింది. భాయ్ నువ్వు హద్దు మీరావు, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసావు. పోలీస్ ఉద్యోగం నాకు దైవం లాంటిది, పోలీస్ స్టేషన్ కోవెల లాంటిది, దాన్ని కూల్చేశావు. చట్టాన్ని అతిక్రమించిన డానీని తీసుకెళ్ళా నేను దిగులు పడేవాడిని కాదు, నా స్టేషన్ ని కూల్చి తీసుకెళ్ళావు. అందుకేరా డిపార్ట్మెంట్ ఫైల్లో పెట్టాల్సిన వాడి పాస్పోర్ట్ ని భద్రంగా నా పాకెట్ లోనే పెట్టుకున్నా. వద్దు నరసింహం, డానీ ఒక అణుబాంబు లాంటి వాడు, తాకాలనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కు తోచక వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కు పెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్నిరా. ఆఫ్రికా చింపాజీ ఎక్కడికెళ్ళా వెతికి పట్టుకొచ్చి బోన్లో పెట్టకుండా వదిలిపెట్టండిరా. నేను తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ దుమ్ము దుమారం అయిపోతుంది, చిక్కిన వాళ్ళందరూ ముక్కలు ముక్కలైపోతారు. తప్పించుకున్నది ఇంటర్నేషనల్ క్రిమినల్ డానియా. నేను చెప్తున్నాను, ఆ అబ్బాయిని చాకరాజుని వెంటనే అరెస్ట్ చేయి. దానివల్ల ప్రయోజనం లేదు సార్. అరెస్ట్ తర్వాత కోర్టు కేసు అని చాలా స్టేజెస్ ఉన్నాయి. వీళ్ళని బొక్కలో తోయడానికి క్లీన్ పోలీస్ గా ఉంటే చాలదు సార్, కొంచెం క్రిమినల్ పోలీస్ గా మారాలి. రూల్స్ పాటించకుండా తప్పు చేసే క్రిమినల్స్ ని ఆ చోట ఈ చోట తేడా లేకుండా కాల్చి పారేయాలి, లేదా గొంతులు ఇవి చంపేయాలి. నలుగురిని కాల్చి నడి రోడ్డు మీద పారేస్తేనే 40 మంది భయపడతారు, 400 మంది మారుతారు, 4 వేల కుటుంబాలు బాగుపడతాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తో కలిసి బిజినెస్ చేసేవాళ్ళని సాధారణమైన రూల్స్ తో ఏమీ చేయలేము సార్. అందుకని వెంటనే ఒక ఆపరేషన్ ఫామ్ చేసి సహాయం నుంచి సరుకు సప్లై చేసే డానీ వరకు మొత్తం అందరిని అరెస్ట్ చేయాలి సార్. ఆపరేషన్ ఆపరేషన్ డి, an operation beyond regular rules and formalities. Rule 1, operation commandant can select any police personnel from any district in Andhra Pradesh. Rule 2, operation commandant will have the right to question any individual in any place, any time, in any manner. Rule 3, the mode of operation will not be disclosed and known only to the commandant. Rule 4, Rule 10, the commandant is answerable only to the Chief Justice, Honorable Home Minister, Honorable Chief Minister of the state. Sir, ఇది నేను మాత్రమే తీసుకునే నిర్ణయం కాదు, సీఎం గారితో మాట్లాడొస్తాను. సార్, ఇంకో ముఖ్యమైన విషయం, రాజకీయ పరిస్థితులకి లొంగిపోయి ఈ ఆపరేషన్ ని క్యాన్సిల్ చేయను అని నాకు గ్యారంటీ ఇవ్వండి సార్. గోదావరి జిల్లాలోనే పుట్టి పెరిగాను, నా కుటుంబం బంధుమిత్రులు ఇలా ఎందరో ఈ జిల్లాలోనే ఉంటున్నారు. అన్నింటినీ మర్చిపోయి నేను రంగంలోకి దిగి పని మొదలుపెట్టాక ఒక్క అడుగు వెనక్కి వేసినా అది నన్ను మాత్రమే కాదు సార్, ఈ ఆపరేషన్ కి సంబంధించిన అందరినీ చావుదెబ్బ కొడుతుంది. ఎందుకంటే అందరూ జనారణ్యంలో తిరిగే మానవ మృగాలు. ఏమంటున్నారు మిస్టర్ రామనాథం, సడన్ గా ఆపరేషన్ డి ఫామ్ చేయాలా? రేపు ప్రతిపక్షాల వాళ్ళు సంకీర్ణ పక్షాల వాళ్ళు చట్టసభలో నిలదీశారంటే ఏ సమాధానం చెప్పాలి? 8 మాసాలుగా ఒక పోలీసు అధికారిని రాజీనామా చేయమని చెప్పి జీతమే లేకుండా అతనితో పనిచేయించామే, అది చట్టంలో అవకాశం ఉండి చేశావా లేక ప్రతిపక్షాలను సంప్రదించి చేశావా? సరే మీ ఇష్టం.
లేదురా లేదురా భయమనేది లేదురా అడుగు వచ్చి మీద పడ్డ భీతి లేక సాగరా సోదరా సోదరా గుండె జారిపోకురా శక్తులన్నీ అడ్డుకున్న అడుగు ముందుకేయరా సార్ My rejoining order. Me suspension order. Chudara, chudara, gelichelinka yavaruna. Chedu pai ne chalare, sudiga le polis. Musural le nunche, le chadi pa le polis. Pancha le kiste, onte kamla vettu. వీడు చూస్తే పగ అను పదమిక మాయం సింహం సింహం హీస్ నరసింహం వీడి అదుపుల చడిగే అలజడి అంతం మనందరం వర్క్ చేయబోయేది ఆపరేషన్ డి చెట్టు వేసి స్పీడుగానే వస్తే రౌడీ గాళ్ల బృందం పరుగు పంచం లాఠీ ఎత్తి ఇంకా లాగి ఒక్కటిస్తే ఏటు గాళ్ళు మొత్తం జ్ఞానమట్టం తెలివెంతో తెగువంత కలవాడే పోలీస్ ఎదిరించే ప్రతి వాడి చముడే నరాల చప్పు ఖాయం అంటే మరొస్తే పెడేళ్ళు ముక్కు తూలం గురిని చూస్తే వీరభద్రుడే అమ్మ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు మాయదారి మంగమ్మ పలుకు అరుంధతి జేజమ్మ పలుకు 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 జేజమ్మ పలుక మరి జయమల్లి పలుకుతుందా తల్లి నీ కొడుకు ఒక సుడిగాలి ఎవడైనా ఆయనకు జడవాలి అందరూ ఆయన వెంట నడవాలి లోకమే ఆయన్ను పొగడాలి పొగడాలి అమ్మా ఉన్నదొన్నట్టు చెప్తున్నాడమ్మా తల్లి నీ కన్నపుత్రుడు చిన్న పుత్రుడిని పంపిస్తాడు వాడు కొంపపీకని సుపుత్రుడు నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు పెరట్లో పెరిగే గుమ్మడికాయ గుళ్ళో కొబ్బరికాయ నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ తల్లి నీచుల జోలికే వెళ్ళాడంటున్నాడు ఒకవేళ శాఖాహారై ఉంటా తల్లి వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు ముక్కలైందే ముద్ద దిగదు ముక్క రేట్ ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి వచ్చేవాడిని చుట్టంలా కాకుండా మీలో ఒకటిగా చూసుకుంటే గజలక్ష్మి మీ ఇంటికి వచ్చి గంగం డాన్స్ ఆడుతుంది తల్లి అమ్మా అబ్బాయి వచ్చాడు రా బాబు నువ్వు దాస్వే కదా నాకు తెలుసు అమ్మ పలుకు అమ్మా వీడు దాస్ కాదమ్మా ఇందాక బుడబుక్కలుడుగా వచ్చాడే వాడే వేయడం వేషం మార్చుకొని బొట్టు చెరుపుకోకుండా వచ్చేసాడు ఏంటి హారతి ఎవడో అయిపోయినట్టనా ఇంకొక రౌండ్ మిగిలింది కానోడు కానోడు ఆగండి నిజం చెప్తా వేటకూర తినాలని ఆశపడి ఆ వేషం వేసా మా అబ్బాయి పంపించాడు నిన్ను మా బిడ్డలా చూసుకోమా చెప్పు నేనే ఓవర్ యాక్షన్ చేసా అక్క ఆగక్క ఏంట్రా మీ ఆయన ఉదయాన్నే కొట్టుకు వెళ్తే రాత్రి 12 తిరిగి వచ్చేది అవును అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా మరి ఇప్పుడు వచ్చినోడనే ఇలా దంచేవే ఇంటి ఆయన ఇంకే లెవెల్లో దంచుతావు పౌడర్ సప్లై చేసే డానీ నుండి తీసుకొచ్చి దించే లారీ నంబర్ వరకు అన్ని తెలిసి పెట్టుకున్నాడు వాడికి తెలియని ఒకే ఒక విషయం నువ్వు నేను పార్ట్నర్ సార్ అది కూడా తెలిసేలోగా వాడిని క్లోజ్ చేసేయాలి నేను ఏర్పాటు చేశాను కొలంబో నుంచి చాకు లాంటి వాడొకని దించుతున్నాను దొంగ బోట్లో వస్తాడు
కళ్ళు మూసి తెరిచేలోగా నరసింహాన్ని షూట్ చేసి వెళ్ళిపోతాడు. వచ్చేవాడు ఆచూకీ ఎవరికి తెలియడానికి వీల్లేదు. వాడు మాట్లాడే సెల్ నుంచి ఉండే రూము, తినే ఫుడ్ అన్ని నువ్వే ఏర్పాటు చేయాలి. ఇదే వాగనపడి కోస్టల్ ఏరియా. భయం ఉన్న మనుషులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఎందుకు వచ్చావు? కొద్ది రోజులుగా మిమ్మల్ని కలవలేదు కదా. సత్య కాదు, నా చైన్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకలా చేస్తున్నావు? ఇదిగో బైలర్ సార్, చైన్ కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైటీని షర్ట్ లాగా పక్కనించి తీస్తారా లేదా పనేలాగా పనిచేసి తీస్తారా అని అడిగారు. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మీ యా అమ్మా, అడు చూడనమ్మా, ఆ పిల్లనమ్మా. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా. ఈరోజు చూసారా, అయ్యగారు ఇంట్లోంచి వస్తోంది. What's happening here? Hey, Kavya, నువ్వు ఎప్పుడు వచ్చావు ఊరు నుంచి? ఎవరు అమ్మాయి, ఎందుకు ఇక్కడికి వచ్చేళ్తోంది? ఏ అమ్మాయి? పసుపు డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే, నువ్వు చూడలేదా? తరుణ స్టూడెంట్ కావ్య. స్టూడెంటా? నువ్వు టీచర్ ఉద్యోగం చేస్తున్నావా లేదా ఇంట్లో ట్యూషన్ చెప్తున్నావా? ఓకే సార్, ఆ అమ్మాయి చైన్ సార్ దగ్గర ఉంది, దాన్ని తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చింది అంతే. ఆ అమ్మాయి చైన్ నీ దగ్గర ఎందుకు ఉంది? అయిపోయాను, స్టార్ట్ చేసావు కదా. అవును, నువ్వే ఫినిష్ చేయి. అది సార్ స్కూల్లో మాస్టర్ గా ఉన్నప్పుడు మేడపాడుకు రండి అని తను పిలిచింది. వెంటనే సార్ తనని కలవడానికి వెళ్ళారు. తను పిలిస్తే నువ్వెందుకు వెళ్ళావు? ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చింది, సార్ తను కాపాడడానికి వెళ్ళారు. కాపాడడానికి పోలీస్ కదా వెళ్ళాలి, అప్పుడు నువ్వు టీచర్వి కదా, నువ్వెందుకు వెళ్ళావు? హలో, ఆగండి ఆగండి, ఏమిటి ఓవర్ గా క్వశ్చన్లు ఇస్తున్నారు? అదొక లవ్ మ్యాటర్. హెల్ప్ చేయమంటే బుక్ చేసి పారేసావే. సారీ సార్, మొదటి నుంచి మార్చి పో ముందు ఇక్కడి నుంచి. నేను గోయింగ్ సార్ కోటింగ్. అది కాదు కావ్య, వన్ సైడ్ లవా, ఆ విషయం నేను చూసుకుంటాను, జస్ట్ లీవ్ ఇట్. వాడే నరసింహం ఎఫ్ఐఆర్ రాసి వచ్చాడు. ఎస్ సార్, ఇంట్లో మేడం మీద ఉంటున్నాడు. Hey!
కదగా ఈసర కడుపాట కారుకెళ్ళు వస్తున్నాడు భాయ్, ముందు వాణ్ణి బండెక్కించు. నరసింహం శిలోను షూట్ చేశాడు, బండి వాడి మీదకి ఎక్కించు. ఏమంటాం భాయ్? ఎక్కించు, ఎక్కించరా లేపడం. సార్ జమదగ్ని గారు అవుట్ ఆఫ్ డేంజర్ సార్. వాడి మాటలు బట్టి వాడు సిలోన్ వాడని హోటల్ వాళ్ళు చెప్పారు సార్. అక్యూజ్డ్ మొబైల్ ఫోన్ సార్, వాడి దగ్గర దొరికింది. రై, సిలోన్ రోడ్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఏ భాయ్, కేసే హో తుమ్? కో డి డి అంటే డి తో దిల్ డర్ ధడకన్ దునియా దోస్త్ దుష్మన్ తేరా దుష్మన్ డిఎస్పి సింహం. నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను చంపడానికి శిలో నుంచి మనిషిని తీసుకొచ్చి వాడిని చంపడానికి కారు తీసుకొచ్చావు? నాకు అన్ని తెలుసు. నిన్ను అరెస్ట్ చేయడానికి బాడీ తీసుకుని నీటిగా వస్తున్నాను, అక్కడే ఉండు. బండి తిప్ప, భాయిని అరెస్ట్ చేద్దాం సార్. ఊరికే అన్నానయ్యా, ఈ ఫోన్ తీసుకుని భాయి ఇంటికి వెళితే తెలియకుండా రాంగ్ కాల్ చేశానని తెలివిగా చెప్తాను. ఎందుకు నా కార్ని గుద్దావ్? నీ కార్ని గుద్దితేనే ఇంత కోపం వస్తుంది? అమ్మగారి సార్ని గుద్దినందుకు ఆవిడకి ఎంత కోపం రావాలి? ఏంటి, డిఎస్పి నరసింహం వెనకాల తిరగడం మాని, అదర్వైజ్ యుల్ ఫేస్. ఏ, ఎవరిని బెదిరిస్తున్నావు? నేనెవరో తెలుసా? గోల్డెన్ షిప్పింగ్ ఓనర్ కూతుర్ని. నేను ఇండియా సైకిల్స్ ఓనర్ కూతుర్ని. మీ నాన్నేమిటి, సైకిళ్ళకి గాలి కొడతాడా? మీ నాన్నేంటి, షిప్లకు పెయింట్ వేస్తాడా? ఏయ్, నేను ఆయన ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. హే, నువ్వేమైనా కేసువా? ఎంత తీసుకుంటున్నావు? నువ్వేమైనా బ్రోకర్ వా? ఈ డ్రామాకి డిఎస్పి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు? ఏంటి, అరే ఓవర్ యాక్టింగ్ చేయకు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఒక ఆడపిల్లలాగా చదువుకునే పిల్లలాగా మాట్లాడావు, పేట రౌడీలాగా బజారు దల్లాగా నీచంగా మాట్లాడావు. మెచ్యూరిటీ లేని చిన్నపిల్లలు కదా అడ్వైస్ చేస్తే మారుతావు అనుకుంటే ఓవర్గా మాట్లాడావు. పళ్ళు రాల్తాయి. ఇతరుల మనసు అర్థం చేసుకోకుండా హద్దు మీరడానికి పేరు లవ్ కాదు. గుండెల్లో దాచుకుని తలపుల్లో బతకడమే లవ్. ఇద్దరు రెండేళ్లుగా లవ్ చేసుకుంటున్నాం, కానీ నేను తనతో పూర్తిగా రెండు గంటలు కూడా గడపలేదు. అందువల్ల తన మనసులో బాధ ఉన్నా దాన్ని ఎప్పుడు బయటపెట్టలేదు. ఆ అండర్స్టాండింగ్కి పేరే లవ్. మహారాణి ఇలా సిటీలో బతికేది, అన్నింటినీ వదిలేసి నేను ఎప్పుడు తాళి కడతానని నా కోసం గ్రామంలో ఎదురు చూస్తోంది. ఆ త్యాగానికి పేరే లవ్. యు నో హౌ మచ్ ఐ లవ్ హర్. తన కళ్ళలో కన్నీరు వస్తే నా గుడ్డెలో రక్తం చిందుతుంది. సార్, ఐ యామ్ సారీ సార్. ఆవిడ ఎవరో తెలియకుండా తప్పుగా మాట్లాడేశాడు. నా మనసు మార్చడానికి మీరు ఆవిడ్ని పంపించారని కోపంతో మాట్లాడేశాను. ఐ యామ్ రియల్లీ సారీ సార్. Boys and girls wanna get up and dance, come on, raise your glass and say, what's up, what's up, what's happening? Scream and shout, mama, let it all out, mama, bring the roof down, singing, what's up, what's up, what's happening?
చిరునవ్వే వెస్టర్న్ మ్యూజిక్ కు ఉజి పాదం తగిలిస్తే భూమికి గుడ్ లక్. ఎగిరే సల్వారు నీకోసం జరిగే మూడో బడ్వారు. పర్వాలేదే, బొగ్గులేసే బాయిలర్ కి చందనం కుంకుమ పెట్టి డెకరేట్ చేసావే. లేదే, నేనన్నది మోహన్రా. ఎవరయ్యా నువ్వు? నేనా? సుబ్రహ్మణ్యం గారి అబ్బాయినరా. ఏమయ్యా, నరసింహం ఒకడేనయ్యా ఆయన కొడుకు? ఆయన కన్నపుత్రుడు, నేను చిన్నపుత్రుడు. తీవ్ర తారుడు అబ్బా. వీడిని ఎక్కడైనా చూసావా? వాడిని ఎందుకు వెతుకుతున్నారు? నరకడానికి. అయ్యగారు నరకపోయే అదృష్టవంతుణ్ణి నేను చూడొచ్చా? అయిపోయావురా. ఇంతకీ మీరంతా ఎవరు? సహాయం అంచర్లు. ఈ చిన్నారిని ఎక్కడైనా చూసావా? నరికేసేవాడిని నైస్ గా అడుగు. చెప్పు బాబు. కొల్చిమియా సమాల్యాతో మనం అన్నది అన్నట్టనే పిట్టమైనా ఐఆమ్ కమింగ్ ఫ్రమ్ చైనా. చిక్ మాంగ్ చచ్చే పప్ప. అన్నా అన్నా, వీడే అన్న దాసు. నా వల్ల కాదురా, ఎలాగో మీరు నన్ను చంపేస్తారు. చచ్చిపోయే ముందు ఒకే ఒక్క ప్రేయర్ చేసుకోనివ్వండిరా. పరలోకమునందున్న ఓ ప్రభువా తండ్రి. అన్నా, విశ్వరూపం కమల్లాగా ఏదో ప్లాన్ చేస్తున్నాడన్న వాడు.
Yes, Mr. D. Is Narasimham dead? I'll do. Okay. I will be at Indian border tomorrow morning. Send Sahayam to pick up the stuff. Sir, Tyagaraj bhai ki phone chestunnadu sir. Record cheyandi. Tyagaraj phone chesi sense ayindi. Correct ga 6 nimshalu ayindi sir. Neetho koncham maatladali. Ekkadiki ravali. 434. 30 gantalu akkada untaru. 434. సార్ కిలోమీటర్ సైడ్ ఉంటుందా? లేదు 30 గంటల వస్తారని చెప్పాడు. అన్ని కిలోమీటర్లు ఎలా రాగలడు? బోటు లాంచ్ నాటుపడవా, వీటి మీద నంబర్ ఉందేమో ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. సార్ హోటల్ రూమ్ నెంబర్ అయి ఉంటుందా? 434 పిన్ కోడ్ అయి ఉంటుంది. ఎస్ సార్. సార్ మేడపాడు సార్. ఎస్ కోస్టల్ ఏరియా, సరుకు చేతులు మారచ్చు. చెప్పండి రాజేష్. త్యాగరాజ్ వచ్చేసారు సార్. మీరు సేఫ్ గా ఉండండి. డానీ ఫోన్ చేశాడు, సరుకు తీసుకుని వస్తానన్నాడు. దించి ఓపెన్ చేయించొచ్చుగా. పిచ్చి పట్టిన కుక్కలాగా నరసింహం వాసన పట్టి మన వెనక తిరుగుతున్నాడు. అందుకని ఈసారి అక్కర్లేదని డానీకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. భయపడుతున్నావా త్యాగరాజు? ఈ వృత్తి మానేద్దామని ఏమన్నా ఐడియా ఉందా? రా, ఇద్దరం కలిసే వెళ్దాం. పోలేరమ్మ తల్లి గుళ్ళో బొట్టు పెట్టి మానేద్దాం. వదిలేయాలనుకుంటే అది మనంగా వదిలేయాలి. ఒక్కడికి భయపడి మన వృత్తిని వదిలేయకూడదు త్యాగరాజు. అర్థం చేసుకో, సహాయం ఇప్పటికళ్ళేడు. వాడు అంచర్లు ఆరుకుని వాడు కలిసి చంపేశాడు. సహాయాన్ని మాత్రం నమ్మి నేను వృత్తి చేయట్లేదు, నేనే తింటుతాను. సీరియస్ గా మాట్లాడుతున్నారు సార్. వేరే ఏదైనా మూమెంట్ ఉందని వాచ్ చేయండి. ఏంటో ఆలోచన ఏముంది? సహాయం ఇంకా తప్పించుకు తిరుగుతున్నాడని డానీకి తెలిస్తే సిగ్గుచేట. అందుకనే సహాయాన్ని సముద్రం ద్వారా వచ్చి సరుకు దించమని చెప్తాను. నువ్వు కార్లలో మరి రాత్రికి చెప్పి పంపిస్తాను. ఇద్దరు మీట ఇంత సీరియస్గా మాట్లాడుకున్నారంటే ఏదో జరగబోతుందని అర్థం. భాయిల్లు, గోడౌన్, గెస్ట్ హౌస్, వుడెన్ యార్డ్, లారీ షెడ్, అన్ని చోట్ల ఒక్కొక్కళ్ళు నైట్ అంతా వాచ్ చేయండి. నేను క్యాంప్ ఆఫీస్లో ఉంటాను, రీచ్లో ఉండండి. ఓకే? అక్క, అవ నల్లబెల్లం కొనుక్కురమ్మంది. అది ఇక్కడ లేదంట, పచారీ కొట్లోనే ఉంటుందట. ఏం చేద్దాం? ఎవరు కథను నీ చెప్పాగా సత్య. సత్య, ఇట్స్ ఓకే, నేను అన్నీ మర్చిపోయాను. కీప్ ఇన్ టచ్. థ్యాంక్స్. ఏ తనతో నీకు మాటలేంటి? ఎవరైనా సారీ చెప్తే రెస్పెక్ట్ చేయాలి. సరే సరే, నల్లబెల్లం కొనాలి. ఏ కొట్లో కొందాం? సొంత కొట్లో. ఓకే ఓకే. షాప్ వచ్చిందమ్మా. 2 కిలోలు నల్లబెల్లం ఇవ్వండి. రామ్మా, బాగున్నావా? బాగున్నాను. అమ్మా, మా అబ్బాయి పోలీసు ఉద్యోగంలో లేడని పెళ్లి కొప్పుకోలేదు. ఎప్పుడైతే మళ్ళీ ఉద్యోగంలో చేరాడో అప్పుడే నా దిగులంతా పోయిందమ్మా. నేను పెళ్లి కొప్పుకుంటున్నాను. మీ నాన్నగారిని రమ్మను. డాడీ, వాళ్ళ నాన్నగారు పెళ్లి కొప్పుకున్నారు. రియల్లీ? అవును డాడీ, మిమ్మల్ని రమ్మని చెప్పమన్నారు. ఓకేమా. రవి, నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసి వెంటనే ఆఫీస్ ని రాజోలు షిఫ్ట్ చేయి. ఎలా సార్? 4 కంప్యూటర్లు, 8 మంది స్టాఫ్ రండి అయ్యా. సార్ బాయ్ ఇంట్లోంచి బయలుదేరాడు. ఎయిర్పోర్ట్ 9:55 హైదరాబాద్ ఫ్లైట్ ఉంది. ఉంది సార్. సార్ సహాయం సెల్ అవుట్ ఆఫ్ రీచ్ సార్. ఒకవేళ హైదరాబాద్ లోనే. చెప్పండి నరసింహం. సార్ నాకు హెల్ప్ కావాలి. ఐ విల్ డూ దట్. సార్ చెప్పండి.
మీరు చెప్పినది ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ కరెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తారేమో అని చెక్ చేయగలరా? This is the final call for passengers of flight CE248 scheduled to departure to Visakhapatnam at 11:28. Thank you. 11:20 ఫ్లైట్ లో వైజాగ్ వెళ్తున్నాను. ఇంకో గంటనలో బాయ్ వైజాగ్ చేరుకుంటాడు. మనం వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. మా ఫ్రెండ్ కూడా అనకాపురంలో ఎస్ఐగా ఉన్నాడు సార్. నమ్మకస్తుడా? అవును సార్, ఇప్పుడు చెప్పినా ఒక గంటలో వైజాగ్ వెళ్తాడు సార్. హై డీటెయిల్స్ పంపించండి. వెంటనే ఎయిర్‌పోర్ట్ కి ఫాలో చేయమని. కూడా మీరు ఫాలో అవ్వండి. నాకు లొకేషన్ షేర్ చేయండి. ఎక్కడ ఉన్నారు? శంకరమెట్ట ఫారెస్ట్ స్టేషన్. హాయ్ రండి రండి. అది ఏరియా పోలీస్ రేంజ్ లో ఉంది. అనంతగిరి పోలీస్ స్టేషన్ కింద వస్తుంది సార్. ఏంటి బాయ్, మేము చందన చక్కలనే సునాయాసంగా చేతులు మార్చేస్తూ ఉంటే ఈ 70 కిలోలు పౌడర్ మాకు లెక్క పక్క చెప్పండి. మీరేం దిగులు పడకండి, కూకోండి. వి విల్ హెల్ప్ యూ సార్. థ్యాంక్ యూ. సహాయం సిల్లు మబ్బంగ రీజియన్ లో ఉంది సార్. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. చెప్పు సహాయం. సరుకు అప్పన్న మనుషులకు అప్పగించారు బాయ్. ప్లీజ్ వెయిట్. ప్రకాష్ రండి. వాళ్ళు లోపలే ఉన్నారు సార్. టేక్ పొజిషన్స్. చాలా జాగ్రత్తగా సదరా. అక్కడ పోలీసులు ఉన్నారు. రైల్వే గేట్ ఉంది సార్. అయితే బ్లాక్ చేయండి. ఓకే సార్. నువ్వు వెనక్కడ, నేను డ్రైవ్ చేస్తాను. నరసింహం మీద బండెక్కించేశారు. అరకు నుంచి వస్తున్నాను. విశాఖపట్నం లేదన్న బండి ఏర్పాటు. అందుకే వద్దు వద్దు అని చెప్పాను. విన్నాడా భాయ్? మన లాయర్ తో చెప్పి బెయిల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడయ్యా. బెయిల్ దొరకదు, బొంగు దొరకదు. సార్, ఎంత కంట్రోల్ చేసినా సిటీలో అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి సార్.
కోట్లలో దూరి దొంగిలిస్తున్నారు, పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. గొడవలు చేసే వాళ్ళ మీద గుర్తుకు రంగునీడు జలం చెప్పండి. సద్దుమణి గేక సాయంత్రం నిదానంగా పట్టుకోవచ్చు. సీజ్ చేసిన మెటీరియల్ వెయిట్ వేస్తున్నాను. 70 కిలోలు ఉంటుంది సార్. జమదగ్ని సార్ ఎఫ్ఐఆర్ లో 62.5 కిలోల లెక్క, మిగతా 7.5 కిలోలు సెపరేట్ గా తీసుకుంటు. నరసింహం, ఈ రోజు సాయంత్రం లోపున నొదర్ లేదు. ఈ టౌన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తగలబడిపోతాయి. అందులో నీ ఊరు రాజోలు రాజుకుంటుందిరా. ఓపెన్ ద సెల్. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా, మరెందుకులా లారీ చేస్తావు? డబ్బు కోసం అమాయక ప్రజల్ని మత్తుమందులకు అలవాటు చేస్తున్నావన్న గిల్టీ ఫీలింగ్ లేదు? 5 పుట్ల నమాజ్ చేస్తున్నావే, అల్లా చూస్తాడన్న భయం లేదు? ఊళ్ళు తగలబెట్టేస్తావా? చేసి చూడరా, నా ఊళ్ళో కాలు పెట్టిన వాడికి ఏం జరిగిందో తెలుసా నీకు? తెలుసా నీకు? సవాల్ చేస్తావా? నేను నడిచే మృగాన్నిరా, వలలో పడిన వల్లకాటికి పంపడం నీ వల్ల కాదురా. ఏనుగు కుంభస్థల అనే మాట వేసి కొట్టగలిగే మృగరాజురా సింహం. నీలాంటి లుచ్చా నా కొడుకులు నాకు లెక్క కాదు. ఎవడో నా కంటి చూపరించి తప్పించుకుని పోలేరు. కాల్ ఫర్ అన్ అర్జెంట్ మీటింగ్ క్విక్. భాయ్ అరెస్ట్ కి సహాయపడిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పి అభినందిద్దామని ఇక్కడికి పిలిపించాను. ఛీ, నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేయడం నుంచి అరెస్ట్ చేయడానికి అడ్డుకునేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాడికి ఏం చేయాలో అన్ని విషయాలు చేశారుగా. మీరు చేసిన తప్పులు తెలిసి కూడా మిమ్మల్ని పదవుల్లో ఎందుకు వచ్చారో తెలుసా? వాడిని బొక్కలో తయడం కోసమే. మీ సేవలకి డిపార్ట్మెంట్ అవసరం లేదు. మీరు లీవ్ పెట్టినా సరే, ట్రాన్స్ఫర్ తీసుకున్నా సరే, రాజీనామా చేసినా సరే, ఇంకో 2 గంటలు ఈ జిల్లాలో మీరు కనిపించకూడదు. వెళ్ళిపోండి. గెట్ లాస్ట్. ఏంటి మిస్టర్ నరసింహం, సడన్ గా వచ్చా? భాయిని అరెస్ట్ చేశాను, అందుకనే సార్ ఎప్పుడు వచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మైండ్ యువర్ వర్డ్స్. నీ అబ్బా, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు గన్నెత్తుతావు, భాయి గన్నెత్తుతాడు, సహాయం సేవాన్ని రాయి కట్టి సముద్రంలో దించుతాడు, అలాగే డానీ పంపించిన సరుకు దించుతాడు. పైగా ఊళ్ళో మీరిద్దరు శత్రువులుగా నటిస్తారు. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నేరం తన మీదేసుకుని లొంగిపోతాడా? నా సహాయం సహాయం సేఫ్టీగా ఉన్నాడనుకుంటున్నావా? పోయిన నెల 28వ తారీఖున సెల్లు పగలగొట్టి డానీని షిప్పింగ్ ఇచ్చేసి కృష్ణపట్నం వెళ్లి సెటిల్ అయ్యాడు. వాడు సిమ్ కార్డు మార్చాడు కానీ సెల్ ఫోన్ మార్చలేదు. వాడి సెల్ ఫోన్ లో ఉన్న ఐఎంఈఐ నంబర్ ని బట్టి ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఏ ఊళ్ళకి వెళ్తున్నాడో మొత్తం మేము ఫాలో అవుతున్నాం. వారం రోజులు తిరుపతిలో ఉన్నాడు, 5 రోజులు ఒంగోలు, 4 రోజులు విజయవాడ, 8 రోజులు రాజమండ్రి, ఇప్పుడు లాస్ట్ గా వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. నిన్న అరకుకొచ్చి నీకు సరకు దింపించి బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పొరోటా తింటున్నాడు పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నా? విశాఖపట్నంలో సార. తింటున్నాడు. తింటన్నాడా? అవసరమైనప్పుడు పట్టుకొచ్చలేని వదిలేసా? ఎప్పుడు వాడు నీకు అవసరం అయ్యాడో ఇక వాడు నాకు అవసరం లేదు. అక్యూస్ట్ ఏం చేస్తున్నాడు? దీన్ని పుక్లిస్తున్నాడు సార్. ఎంత డిస్టెన్స్? 40 మీటర్స్ సార్. టేక్ పొజిషన్స్. టేకెన్ సార్. ఫైర్. చచ్చాడు. మఫ్టీలో వచ్చిన పోలీసులు అన్నని కాల్చి చంపేశారు సార్. అన్ని మైళ్ళ దూరంలో ఉన్నవాడు లేపడానికి 10 సెకండ్లు చాలు. పక్కనే ఉన్న లేపడానికి ఎంతసేపు? ఏసి పార్తపుతా. దేవుడు నీకు అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు, అద్భుతమైన వ్యాపారాన్ని ఇచ్చాడు, అయినా డబ్బు కోసం కక్కుర్తి పడే నీ పాడుబుద్ధి తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉంది. ఇదిగో ఇలా చూడు, రేపు సహాయం బాడీ వస్తుంది. నోరు మూసుకుని శవాన్ని తీసుకున్నామా, పెట్లో పెట్టామా, మాల వేసామా, పాతి సిలువ నాటేవా అని పోతూ ఉండాలి. అలా కాదని నీ వాళ్ళని పంపి టౌన్ లో అల్లర్లు రేపి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయాలనుకున్నావో, వాడి శవం ఒంటరిగా వెళ్ళదు, దాంతో పాటు చాలా శవాలు తోడు వెళ్లాల్సి ఉంటుంది. కి బిర్యానీకి 200కి కక్కుర్తి పడి పబ్లిక్ మీద రాళ్లు రుబ్బుతారా? కొట్లు బద్దలు కొట్టి లూటీలు చేస్తారా? బలిసిందా మీకు?
చంపేస్తా. ఆ రోజు జలియన్వాలా బాగులో జనరల్ డయర్ అనేవాడు మన వాళ్ళ నాలుగు కోట్ల మధ్య పరిగెత్తించి కాల్చి చంపాడు. వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు. ఈ రోజు ప్రజల స్వాతంత్రానికి అడ్డుపడిన మీకు జలియన్వాలా బాగులో ఏం జరిగిందో చూపిస్తారు. ఎందుకంటే మీరు ద్రోహులు. ఫోర్స్ ఫాలెన్ టూ ఫేసెస్ ఫార్వర్డ్ మార్చ్ టాస్క్ పొజిషన్ చార్జ్. వీళ్ళు అరిచే అరుపులు విని రోడ్లో తప్పు చేయాలనుకున్న వాళ్ళు బెదిరిపోవాలి. ఓకే సార్, మన గజరాజుతో కుమ్మించేస్తాం సార్. కరీం బాయ్ బొమ్మతో కుస్తీ పడుతుందేంటి ముళ్ళ పంది? ఆ బొమ్మను భయపెట్టకరా. ఎవరయ్యా నువ్వు? నరసింహం గారు పెళ్ళయ్యే వరకు సూపర్వైజర్ పనులు చూసుకోమని పంపించబడిన దాసునరా. ఇది నిశ్చితార్థం పందిరి మాత్రమేనయ్యా, పెళ్లికి ఒక వీధి కూడా వదలకుండా ఊరంతా పందిళ్లు వేయాలి. భద్రాచలాన్ని కాకినాడ నుంచి తీసుకురమ్మంటాను. కాకినాడలో రెవ్లాన్ లిప్స్టిక్ దొరకదు, ఐలాష్ ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గర ఎక్స్ట్రా ఒక సెట్ ఉంది, ఎప్పుడు కావాలి? సత్య, ఈ రోజు నా నిశ్చితార్థం, తప్పకుండా రావాలి. సరే వస్తాను. పెద్ద నోట్ గా చూసి వేయండి. ఉన్న వాటిలో ఇదే పెద్ద నోట్ సార్. మీసాలన్నా ఏం చేస్తున్నా? అరటిగా చెక్కుతున్నాను. జాగ్రత్తగా చెక్కు, అసలు చెక్కేసుకుంటాను. వేళ్ళన్నానన్నా. వచ్చే దగ్గర నుంచి వెతుకుతున్నాను. ఎక్కడ ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నాను. అందంగా ఉన్నావు. అరే నువ్వు సిగ్గుపడ్డ ఇప్పుడే చూస్తున్నాను. నేను చూశాను, నేను చూశాను, నేను చూశాను. ఏం చూసావయ్యా? మీరు సిగ్గుపడ్డ నేను ఇప్పుడే చూశాను. నీ సరే బయట ఎక్కడ చెప్పకు. అయ్యో తెలియకుండా ఏంటి ఇక్కడికి దిగిపోయింది? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికి నువ్వు ఒక్కడవే రియాక్షన్ ఇస్తావా? ఈసారి కాయ కత్తి కాదు, నీ నోట్లో తోస్తా. అలాగే రెండమ్మా రండి. సార్, బిజివాడ అల్ఫోన్స్ గురించి మీరు వినే ఉంటారు. మీకు నాకు పడదనుకుని వాడు నాతోనే గొప్పగా చెప్పాడు. ఏమని? ఈ రోజు రాత్రి మీ ఇంటికి వచ్చి అందరినీ అడ్డంగా నరికామని త్యాగరాజు అల్ఫోన్స్ కి డబ్బు ఇచ్చాడట. మీ మీద నాకు గౌరవం ఉంది సార్. పాత విషయాలు ఇవి నా మనసులో లేవు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీరేం చేయక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఇది కావ్య, సత్యత కొంచెం మాట్లాడాలి. మీ బాబాయ్ ఒక ప్రాబ్లంలో ఉన్నారు. ఏం ప్రాబ్లం? ఎవరో శత్రువులు డబ్బు కావాలంటే అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఆయన దగ్గర పర్సనల్ గా ఒక బ్లాక్ బెర్రీ ఫోన్ ఉందటగా. ఆ నంబర్ ఏంటో తెలిస్తే బెదిరించేవాడని పట్టుకోవచ్చు. ఆ నంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా? వెంకటరమణ, పోలీస్ ఫోర్స్ని దింపేద్దాం సార్. లేదా అమ్మా నాన్న అందరినీ కాకినాడ ఇంటికి. భయపడి పారిపోమంటావా? సార్ సార్ సార్, ఇదిగో ఇది తీసుకెళ్లి గవర్నమెంట్ ఆర్మీ సెక్షన్లో రిపేర్కి పో. రేపు మధ్యాహ్నం పైన తెస్తే చాలు. అంతవరకు ఆన్ రికార్డ్ నా దగ్గర తుపాకీ ఉండదు. పోలీస్ మెన్ విత్ ఫ్యామిలీ వితౌట్ ఎ వెపన్. Come on.
హలో నైట్ 1:30కి ఫోన్ రింగ్ అవగానే మొదట రింగే ఫోన్ తీసావు యజమాని అనుకుంట ఫోన్ చేస్తాడు నరసింహం ఫ్యామిలీ నరికేశరైన మాట చెప్తాడని ఎదురు చూస్తున్నావా పగొట్టే నన్ను నరకడానికి పంపించు అంతేగాని విరిగిన కొడుకులా నా కుటుంబానికి గురి పెడతావురా కొచ్చారా కొడుక ఆయుధం లేని పోలీస్ అధికారి ఆత్మరక్షణ కోసం రౌడీలు ఆయుధాలు తీసుకుని వాళ్ళని నరికేశాడని రేపు పేపర్లో వస్తుంది ఇకపై పగ తీర్చుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ ఇంటి ఛాయలకు వచ్చే ఒక్కొక్కడు బెదిరి చావాలి త్యాగరాజు నువ్వు నా ఇంట్లోకి వచ్చావు నేను తట్టుకున్నాను ఏదో ఒక రోజు నేను నీ ఇంట్లోకి వస్తాను అప్పుడు నువ్వు తట్టుకోలేవు విషయం కొంచెం సీరియస్ గా ఉంది స్టేట్ గవర్నమెంట్ ఓ స్పెషల్ ఆపరేషన్ టీమ్ ను ఫామ్ చేసింది సార్ మీ వల్లే నేను అడిగితేనే చెప్పారు అంత ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడం కుదరదట దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయట ఎందుకైనా సేఫ్టీకి అక్కర్లేని రికార్డ్స్ అన్ని డిస్ట్రాయ్ చేసాయి ఆల్ ఆఫ్ యూ జస్ట్ లిసన్ ఇరేజ్ ఆల్ అన్వాంటెడ్ ఫైల్స్ పాస్వర్డ్ పిన్ నెంబర్ ఎవ్రీథింగ్ క్విక్ ఇంట్లో కానీ ఆఫీస్ కానీ వారం రోజుల పాటు ఎవరు బయట వాళ్ళు రావడానికి వీల్లేదు త్యాగరాజు బ్లాక్బెరీ నెంబర్ వచ్చింది కొరియా కోసం మ్యానుఫ్యాక్చర్ చేసిన సైకిల్స్ లో ఒక గుడ్ ఐడియా మన కావ్య పెళ్లికొచ్చే వాళ్ళందరికి తాంబూలంతో పాటు ఒక్కొక్క సైకిల్ ఇచ్చేస్తే పోతుంది నా నోరు కెలకందే వీళ్ళకి నిద్ర పట్టదుగా ఎక్స్క్యూజ్ మీ డబ్బుగల మేడం ఇప్పుడు అందరికి సైకిల్ ఎందుకు ఇస్తున్నారు సైకిల్ కంపెనీ ఉంది కాబట్టి సైకిల్ ఇవ్వాలనుకుంటున్నావు మరి పురుగుల మందు కంపెనీ ఉంటే అందరికి సాంబార్ లో పురుగుల మందు కల్పిస్తారా సాంబార్ లో పురుగుల మందు కలిపితే చెడిపోతుంది చట్నీలోనే కలపాలి రే సేమ్ పంది అంటే మీ మేడం కి నిజంగానే లూజా లేక లూజ్ లా నటిస్తోందా సార్ మీ పాస్పోర్ట్ బ్లాక్ చేశారు డానీ వేర్ ఆర్ యు ఐ యామ్ నియర్ ద బోర్డర్ మడగాస్కర్ ప్లీజ్ డోంట్ కమ్ ఎనీవేర్ నియర్ టు ఇండియా వై వాట్ ఇస్ హ్యాపెనింగ్ బాయ్ హస్ బీన్ అరెస్టెడ్ బై నరసింహం Also, he's trying to arrest me. You don't scare me. You give me Nasimum's number, I'll call him and blast him myself. Tyagaraju, Danny phone lo maatladukuntaru sir. Ippudu Danny mee line lo kostaru sir. How are you, Danny? How do you know my number? How come you know my number? Third-rated criminal like you can get my number. You think I can't? Hey, cop. I am king of Indian Ocean. Hey. Don't even dream of finding me. I'm coming after you. The day I see you will be the last day of your life. You want to see me? You want to see my face? Turn on your video call and see how I laugh at your stupid police force. Hey, Indian police. You all corrupted fellows. When I throw money at you like a bone, you run behind me like a dog. Then I kick you like a slave. Niyappa! You African animal! Wherever you are in the world, I'll come in front of you! I'll arrest you! I'll drag you! And put you back in the same cell where you escaped! And I'll make you realize the power of an Indian police! Indian police! Indian police! Tyagaraj, you sort out your issues. I have some problems with the Australian police too. I plan to pass my business for 6 months. I mean to move away from seas and be on land for some time. Captain! Hey, Dasu! Sahayam chachara! Yenti? Sahayam chachara! Dasu, kobbarakayalu oladara? Oh, raayidu palu raudinu pattukoni kobbarakaya oladaniki rammantava. Yeah! Lolaka po, lolaka po! సహాయం రారా బయటికి ఈ రోజు నీ చెయ్యి నరికి మా అవ్వ వెన్ను కోపడానికి ఇస్తాను నువ్వు మనుషుల్ని రా నరికేది కానీ ఈ దాసు చేపలను నరుకుతాడు చెక్కలను నరుకుతాడు తాడు చుట్ట నరుకుతాడు పడుకున్నోడు జుట్టును నరుకుతాడు మట్టిని నరుకుతాడు పెట్టలను నరుకుతాడు టైరును నరుకుతాడు కరెంటు వైరును నరుకుతాడు కరెంటు షాక్ కొడుద్ది మనుల్లో కరెంటే ఉండదు కదా మరి షాక్ ఎలా కొడుతుంది వాదంరా ఇప్పుడే రా ఒకణ్ణి ఒకే వేటు మూడు ముక్కలు ఒక వేటికి రెండు ముక్కలేగా ఉంది నరికేటప్పుడు వాడి మెళ్ళ ఓ గుడ్డ ముక్క ఉంది దాంతో కలిపి మూడు ముక్కలు ఇప్పుడు నిన్ను నేను డేంజర్ ని డిపాజిట్ చేసి వీధి గొడవల్ని వడ్డీగా తీసుకునేవాడినిరా ఏయ్ దాసు
ఎవడ్రా ఈ ఉప్పు చేపగాడు? సహాయం కొడుకు. ఏం కావాలరా నీకు? ఓహో, చూకి వేస్తారు పోలీసు, ఒట్టికి చేస్తారు మాలిసు, మా అయ్యని కలిసింది పోలీసు. ఇంచెంత లేనిడు పంచి డైలాగ్ కొడుతున్నాడు. మా అయ్యని పట్టించింది నువ్వు, మా అమ్మని విధవరాలు చేసింది నువ్వు, నిన్ను నరికేస్తాన్రా. రే కురసోడ, నీ హైట్కి నా తలకాయ అందదురా. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా. రే అక్కడ అస్సలు నరకూడదురా. సార్, డానీ మీతో మాట్లాడిన వీడియో రెఫరెన్స్ ఉంది, త్యాగరాజ్ తో మాట్లాడిన ఆడియో రెఫరెన్స్ ఉంది, రెండింటిని మ్యాచ్ చేసి త్యాగరాజ్ని అరెస్ట్ చేయొచ్చా సార్? లేదు, డానీ త్యాగరాజు డ్రగ్ డీలింగ్ గురించి మాట్లాడలేదు సార్. మనం ఈ కేసుని స్ట్రాంగ్ గా హోల్డ్ చేయలేం సార్, దానికి వేరే ప్లాన్ వేశాను. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మీరు? కార్గో సెక్షన్ అసిస్టెంట్ మేనేజర్. ఫెర్టిలైజర్ శాంపుల్ వచ్చింది, ఇంట్లో ఇవ్వు లంచ్ కెళ్ళినప్పుడు చూస్తానని ఎండి అన్నారు. నేను అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను, కొంచెం వచ్చేయండి మేడం. సో పార్సల్ హ్యాండ్ ఓవర్ చేశాను. Any doubt? No doubt, sir. సత్యకర్ లోపలికి వెళ్ళింది సార్. ఇక బండి బయటికి వెళ్ళకూడదు. విన్ని, ఏంటమ్మా? ఈ పార్సల్ బాబాయ్కి వచ్చింది. సార్, మీ బ్రదర్ దగ్గర చెక్ మీద సైన్ తీసుకుందామని ఇంటికి వెళ్ళాను సార్. పిల్లలు మీ ఐప్యాడ్లో యాంగ్రీ బర్డ్ ఆడుతున్నారు సార్. నా ఐప్యాడ్లోనా? అవును సార్. పాస్వర్డ్ లేకుండా ఎలా ఓపెన్ చేశారు? అడిగాను సార్, సత్యమడమే ఓపెన్ చేసి ఇచ్చారని పిల్లలు చెప్పారు. బాబాయ్, కాఫీ. She must have noticed that. Danny ki sambandhinchina dealings anni andulone unnayi sir. Tyagaraj intlo velthunnadu sir. Spot direct ga seal cheyandi. Okay sir. Illalere pain unnaru. Evandi meeku parcel vachindi. ఏమిటిది? ఆర్ యు డీలింగ్ విత్ డ్రగ్స్? సర్చ్. ఏమైంది? అక్కడ వెతకండి. నువ్వు తీసుకొచ్చిన పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయట. అయ్యో సార్, మా బాబాయ్కి ఏం తెలీదు, ఫర్టిలైజర్ శాంపిల్ అని మేనేజర్ ఇచ్చారు. నేను పార్సల్ ఎవరికి వచ్చింది? బాబాయ్కి. దట్ షుడ్ హావ్ బీన్ స్టేబుల్. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండండి. సత్యమణం కార్ జీపీఎస్ డేటా చెక్ చేశాను. 4 రోజుల క్రితం నరసింహం ఊరికి వెళ్ళారు. ఆ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేడపాడికి కిడ్నాప్ చేశారని చెప్పిన దాంట్లో చిన్న ఎర్రర్ ఉంది సార్. కార్ స్కూల్ రూట్కే వెళ్ళలేదు, తిన్నగా బీచ్ రోడ్ పట్టుకుని మేడపాడికి వెళ్ళిపోయింది. అయ్యో, నాకేం తెలియదమ్మా. బాబాయ్, కాఫీ. నా చైన్ లాక్కొని పారిపోయారు బాబాయ్. ఏంటి త్యాగరాజు, దిగాలు పడిపోయి దూరంగా వచ్చి పోషిస్తున్నావు? వెళ్ళండి సార్. ఆ రోజు అరకులో పట్టుకున్న 70 కిలోల్లో 62.5 కిలోలే బాయి లెక్క, మిగతా 7.5 కిలోలు నీ లెక్కలో అప్పుడే తీసుంచారు. తప్పు నరసింహం. తప్పుడు వ్యక్తుల దగ్గర చేస్తే తప్పు కాదు. నేను నీ ఇంట్లోకి వస్తే నువ్వు తట్టుకోలేవని అప్పుడే చెప్పానుగా. పోలీస్ పవర్ ఇదే. పోలీస్ బ్రిలియన్స్ రా ఇది. ఎవరికి ఏమీ తెలీదు, అన్నిటికీ కారణం నేనే. కమ్ ఆన్, అరెస్ట్ మీ. త్యాగరాజును అరెస్ట్ చేశారయ్యా. ఈ పని ఎవరు చేస్తుంటారు? నీ కూతురు. తనకు తెలిసిన నా ఐప్యాడ్ పాస్వర్డ్ పోలీసులకి తెలిస్తే గోల్డెన్ షిప్పింగ్ కార్పొరేషన్ నట్టన్నడి సముద్రంలో మునిగిపోతుంది. డానీ త్యాగరాజుకు ఫోన్ చేసిన తర్వాత ఆ సెల్ నుంచి ఒకే ఒక నంబర్ కి చేసి శాటిలైట్ ఫోన్ ఆఫ్ చేశాడు సార్. ఆ నంబర్ సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ సిటీ సెల్ నంబర్ అని ఇన్నోసాట్ లో చెప్పారు సార్. వాడు తప్పకుండా డర్బన్ సిటీకి వెళ్ళుంటాడు. వాడు సెల్ ఫోన్ ఆఫ్ చేసినప్పుడు షిప్ ఎక్కడ ఉందో ఎంక్వైరీ చేశారా? చేశాం సార్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నంబర్ ని ట్రేస్ అవుట్ చేశాం. ఈ ప్రదేశం మడగాస్కర్ కింద అంబో వాంగ్ అనే కోస్టల్ ఏరియా సార్. అక్కడి నుంచి డర్బన్ ఎంత దూరం, ఎంత సెప్టర్ వెళ్ళి రీచ్ అవుతాడో క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఎస్ సార్. సౌత్ ఆఫ్రికాకా? ఈ కేసు భాయి తంగరాజుల అరెస్ట్ తో పూర్తి కాదు సార్. ఆపరేషన్ డి అల్టిమేట్ టార్గెట్ డానీని అరెస్ట్ చేయడం. వాడు డబ్బులు దిగేశాడండి. అంత పెద్ద ఆఫ్రికాలో వాడిని పట్టుకోవడం కష్టం. వాడు రీచ్ అవ్వడానికి ముందే నేను అక్కడ ఉండాలి.
నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చాయి. నేను సెంట్రల్ హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. సెంట్రల్ మినిస్ట్రీ సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. నేను నైటే బయలుదేరాలి. డర్బన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి మనకి ఇంకాసేపట్లో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. డానీ డర్బన్ కి మాట్లాడిన నంబర్ వాళ్ళకి ఇచ్చి వాడు ఎవరితో మాట్లాడాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి యాక్టివిటీస్ ఏంటి అని వాళ్ళు ఫుల్ గా వాచ్. ఓకే సార్. హలో, యా కవ్యా ఆగమ్మా, నువ్వు నిశ్చితార్థమైన పిల్లవమ్మా, అటువంటి చోట్లకి వెళ్ళకూడదు. మనం వేసిన ప్లాన్ అంతా మిస్ఫెయిర్ అయ్యి చివరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. లేదగ్ని, తను సూసైడ్ చేసుకునే అవకాశం లేదు. అంతా తనకి తెలిసే జరిగింది. ఆ నంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా? ఏ విషయాన్నైనా స్ట్రాంగ్ గా క్లియర్ గా మాట్లాడే మనిషి మీరు. మీ కళ్ళల్లో అబద్ధం కనిపిస్తుంది. ఎందుకని మా బాబాయ్ నంబర్ అడుగుతున్నారు చెప్పండి. మేము జీవించే ఈ ఆడంబరమైన జీవితం ఎదుటి వాళ్ళ పాపపు డబ్బుతో తలుచుకుంటుంటే సిగ్గుగా ఉంది సార్. సరే సార్, నేనేం చేయాలో చెప్పండి. ఎలాగో విషయం తెలుసుకుని వాళ్ళ అమ్మాయిని చంపేశారు కదా సార్. చావింటికి వెళ్ళొస్తున్నావా? ఇంత నీచరికి దిగజారుతారా? కన్న కూతురికి విషయం పెట్టి చెప్పారే, అసలు మీరు మనిషిలేనా? నీతో నన్ను ఇరికించినందుకు దాన్ని నా చేత్తోనే చంపలేకపోయానని బాధపడుతున్నాను. అసహ్యంగా మాట్లాడకు. నిన్ను సమర్థించుకోవడం కోసం కూతురికి రంగు కడతావరా కుక్క? రాయసింహం, ఇండియా మొత్తం ఎందరో రాజకీయ నాయకులు నా కోసం పనిచేస్తున్నారా? నీ ఆపరేషన్ డి నా ఎడం కాలు ఎంట్రు కూడా పీకలేదురా. ఆపరేషన్ డి ఫర్ డిఎస్పి సింహం అని నాకు తెలుసురా. డి అంటే డిఎస్పి సింహం కాదురా, డానీ. ఆపరేషన్ డానీ. ఈరోజే బయలుదేరతానురా. ఆ లంబీ కొడుకు ఏ దేశంలో దాక్కున్న వాడి వెతికి తీసుకొచ్చి నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ మాత్రమే కాదు, వాడిని కాపాడడం కోసమే కూతురిని చంపావని ప్రూవ్ చేసి నిన్ను ఊరికబో ఎక్కిస్తానురా. అలా జరగలేదంటే ఇక్కడే నిన్ను షూట్ చేసి నేను జైలుకు పోతానురా. మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా అంటావేంటి? వేరే దారి లేదు కావ్య. ఎప్పుడు కూడా నా ఉద్యోగం కారణంగా ఎవరిని కోల్పోకుండా జాగ్రత్త పడేవాడిని. కానీ ఈరోజు ఒక అమ్మాయి కులాల్ని బలి చేశాను. మనసాక్షికి సమాధానం చెప్పలేకపోతున్నాను. నేను వెళ్ళడం మానేసి మన పెళ్లి కోసం ఇక్కడే ఉన్నానంటే నేను మనిషినే కాను. నేను ఇప్పుడు బయలుదేరతాను. లగ్నం నాడు ఉదయానికల్లా ఇక్కడ ఉంటాను. నువ్వు బయలుదేరు. సార్,
ఎందుకు సార్ ఇంటికి రమ్మన్నారు? ఆపరేషన్ డి క్యాన్సిల్ చేయమన్నారు సార్. అధికార పక్షం అసమర్థత, సంకీర్ణ పక్షాల ఒత్తిడి. అందుకే నేను అప్పుడే చెప్పాను నర్సింహం, ఆపరేషన్ డి క్యాన్సిల్ చేసిన ఆర్డర్ ఫ్యాక్స్ లోనో మెయిల్లోనో నీకు పంపలేదు, పోస్ట్ లో పంపాను. అది అఫీషియల్ గా రేపు ఉదయమే నీ చేతికి అందుతుంది. అంతకు ముందే ఈ రోజు రాత్రికే నువ్వు సౌత్ ఆఫ్రికాకి బయలుదేరుతున్నావు. ముంబై నుంచి డర్బన్ కు వెళ్లే ఫ్లైట్ టికెట్, వీసా, మన గవర్నమెంట్ ఆర్డర్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, నువ్వు వెపన్ యూజ్ చేయడానికి కావలసిన పర్మిషన్, అన్ని ఇందులో ఉన్నాయి. బయలుదేరు. Mr. Nassimus? Yes. Major Kyle Ambrose. Hello, Major. The number dialed by Danny sent by you belongs to a guy called Alex. He's a local Don in Durban. We have formed four teams for this operation. One will cover the seashore, one will cover the harbor, one will cover the city, and one will be with you. Thank you, Major. I won't need the teams now. Let me go alone first. Those guys are very dangerous. Alex won't know that I'm a cop. That's my advantage. Please hand me a mobile with a GPS tracker. I'll follow Alex in 100 meters range, and you can cover me in 500 meters. As Alex meets Danny, I'll alert you, and then you can come in. Mr. Nassim, I don't think you're right. Sir? I think this officer is correct. Colonel, one more important point. Nobody is to shoot Danny. I want him alive. Mm. Only then, I'll be able to convict two more criminals back in my country. Hmm. The house at the end of the street is Alex's. Yeah. Hi, guys. Hi, Alex. Hi, Alex. Come on. Come on, man. Hey, Alex, move. Where are we going? I'll tell you now. Mr. Narsimum, we are following. Yes. Mr. Narsimum, you are in Lankayeke. All right, let's go, let's go. You guys go to Natal Command and pick up Danny. Move. Danny, welcome to them. Alex is waiting at Natal Command. ఎవర్ని అడిగి సౌత్ ఆఫ్రికాకి పంపించారో? పద్ధతి ప్రకారమే పంపాను. మిషన్ క్యాన్సిల్ చేస్తాను చూడండి. Now you're in Natal Command area. We guessed it right. Welcome. Danny has come. Yes, we are on the way. Move, move! I'll make sure you reach safely Johannesburg by road. Major, where are you? I'm stuck in traffic. They're leaving! Yes, I'm coming! Move fast! Move, move! Wherever you are in the world, one day I'll come in front of you. What's happening, man? Come on, let's move, man. Get in the car!
bridge isn't complete. I know! Major, what is this? It must be Indian technique. I'm in Wilson Wharf. The Indian government wants to stop the mission. Sorry, Colonel. The Indian police officer has already gone into the sea. What? Yes, come through, through. Captain. Yes, sir. Take the ship to Kenya. Okay, sir. Pass. Finish him! Finish him! Finish him! Yes, sir. Yes, sir. like a slave? Come on, get up! Get up and kick! You? King of Indian Ocean? Indians are always king of Indian Ocean. Wherever you are in the world, one day I'll come in front of you, I'll arrest you, I'll drag you, and put you back in the same place where you escaped from. And I'll make you realize the power of Indian police!
dance. It's Singham dance. Singham Dance.